సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఏం లేదురా సెక్రటరీ, ఓ రూపాయి కాసు బావిలో పడిపోయింది, అది వెతికి పట్టారా? వా, నువ్వు రూపాయి కాసు తెచ్చావా, తాడేసి నిన్ను పైకి లాగుతా, లేకపోతే నువ్వు జనసమాధే. అమ్మో, తాస్తాను లేకపోతే తాస్తాను. రూపాయి కాసు దొరికింది, కష్టపడి సంపాదించు సొమ్ము ఎక్కడికి పోతుంది? రే, తాడేసి వాడి పైకి లాగలరా. లక్ష్మీదేవి కలకల కలకలాడిపోతుంది, దీని కళ పేరు? దీని కళ పేరు నన్ను బావిలో దోసింది రూపాయి కోసం, నా ప్రాణం పోతామనేది. వారి సన్నాసప్పుడు ప్రాణం పోతా మాత్రమేరా, కుక్కగానో పందిగానో ఎలుగ్గానో మళ్ళీ జన్మెత్తచ్చు, కానీ ఈ రూపాయి మాత్రం వస్తా రాదు. సరే కానీ ఈ తడిగొడ్లు ఇప్పేసి పొడిగొడ్లు కట్టుకుని 1 మినిట్ లో డ్యూటీ ఎక్కేసాయి. మీరేంట్రా అంటే దేభ్య మహాలయం చూస్తున్నారు, డ్యూటీలో పండే. హలో,
అరుగు మీద కూర్చొని కృష్ణ రామ అనుకోవాల్సిన వయసులో ఓనకం వచ్చినట్టుగా ఈ గంతులు అంటే నీ కూతురికి కొత్త స్టెప్పులు నేర్పిస్తున్నాను. ఆ నేర్పే గంతు లేదో డాన్స్ మాస్టర్ నేర్పుంటాడు కదా, నువ్వు గంతులు వేయటం ఎందుకు అని. నాన్ సెన్స్. లుక్ మై డియర్ సన్, ఐ ఆమ్ ఎక్స్పర్ట్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ డాన్సెస్. నాకు తెలిసిన ఆర్టుని నా మనవరాలికి నేర్పిస్తున్నాను. ఆ నేర్పుతున్నావు, ఓటికి వచ్చేదా గుడ్డకు వచ్చేదా? డాడీ నాకు కొంచెం డబ్బు కావాలి. ఎంతమ్మా? జస్ట్ 25,000. దేనికి? మా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇవ్వాలి. ఏచ్చి తల్లి, ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలంటే 25,000 ఏం సరిపోతాయమ్మా? ఏనపక్షం 2 పాతికలైనా కావాలి. అమ్మా అసలక్ష్మి, ఇవిగో 50,000. థాంక్యూ డాడీ. అవును డాడీ, నువ్వు నాకెందుకు అంత ఓల్డ్ టైప్ పేరు పెట్టావు? అష్టలక్ష్మి అందరూ నా నట్టింటేనే ఉండిపోవాలని నా ఆశ తల్లి, అందుకే నీకు అష్టలక్ష్మి అని పేరు పెట్టుకున్నా. నన్ను అలా పిలవద్దు, అలా అని పిలువు. అపచారం అపచారం తల్లి, అష్టలక్ష్మిని అలా షార్ట్ కట్ లో అలా అంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఓకే నీ ఇష్టం. ఓకే బాయ్ డాడీ, సీ యు నానమ్మా. ఒరే బంగారం, నువ్వు దాన్ని మరీ గారాబం చేస్తున్నావురా? అంటే డబ్బులారా చెడగొడుతున్నారట కదమ్మా మీరు అనేది. నవరు మీరా గొడ్డు మోత వెదవ, నీకేం తెలుస్తుందిరా బిడ్డల మీద నా మమకారం. నా అష్టలక్ష్మి నా చిట్టి తల్లి, డబ్బులోనే పుట్టింది డబ్బులోనే పెరిగింది. అసలు నా చిట్టి తల్లి ఇంత హోదాగా ఇంత హొందాగా బతకాలనే ఆ భగవంతుడు నా అరిచేతిలో ధనరేఖని చెర్రిపోతా గీశాడు. అది కాదురా అబ్బాయి. అమ్మా నువ్వు 100,000 చెప్పు వింటాను, 1,00,000 చెప్పు వింటాను, అంతేగాని నా కూతురు విషయంలో వేలు పెడితే నేను విన్నగాక వినను. అంటే నేను చెప్తే కూడా వినరా? వినరావే. ఏంట్రా అన్న? నేను చెప్తే కూడా వినరా? రాజుమామ పారిపోదాం, పారిపోదాం. ఏమైందిరా? ఏమైంది ఏంట్రా? ఇంటి ఉన్నారు కారాలు మిరియాలు నూడుతున్నాడు, కనిపిస్తే కసకసకట. ఎందుకు? ఎందుకేమిట్రా, ఇంటి అంతా కట్టలేదు కదా, నాకేదో భయంగా ఉంది మామా, పరిపోదా. ఓరి పిచ్చోడా, మనం ఎప్పుడు అద్దె కట్టాం గనక అతను చెప్తాను. పదరా రేయ్. ఏంటండి చింతమణి గారు, చింతకాయ పచ్చడి చేస్తున్నారా? పకోడీలేమోరా. కాదు, మీరు పళ్ళు నోక్కోడానికి పేస్ట్. అదేంటండి పచ్చిమిరపకాయ తింటున్నారు? ఇచ్చి కోపం రావడానికి. ఎవరి మీద? మీ మీదే. ముందు ఇది చదువుకోండి. శవాల మీద చిల్లర పైసలు ఎరుకుని మాము నీకే నాక గాడిద కొడు నీచ నిపు నీకే మామా. చిలకలు పీకిన ఏంటండి, ఏంటిది పచ్చి బూతులు రాసిచ్చి పంచాంగంలో చదమనిస్తారా? నాకు బూతులు నోట్ పాడడం అంటే అసలు, అందుకే రాసిచ్చా. చింతామణి, పచ్చి బూతులు రాసి ఇవ్వడానికి నీకు అసలు సిగ్గులేదా? ఎగ్గులేదు, బొగ్గు లేదు, కడుపున అన్నం తింటున్నావా? కాదు పచ్చి మిరపకాయలు తింటున్నా. అంత వెతకారంగా ఉందా మీకు? అంటే మాకు బూతులు రావనేగా. ఒరే మామలు ఎత్తుకోండి రా. అందుకోండి రా. మీ బండ బూతులతో నా బండ పగలు కొడతారా? కక్కండి, నా అద్దె డబ్బులు బండ డబ్బులు కూడా కక్కండి. ఈ రోజు తారీఖు ఎంత? 10. ఫస్ట్ దాటి ఎన్ని రోజులైంది? 10 రోజులు. అంటే ఈ 10 రోజులు మీ అద్దె డబ్బులు మా దగ్గర పెట్టుకుని కాపలాగేయమంటారా? అంటే ఇస్తారా? ఇవ్వకపోతే ఎగ్గొడతామా? ఈ వెయ్యి చిల్లర ఉందా? చిల్లర బాబాయ్ అంటే ఏమనుకున్నారా? 1,000 కాదురా, 10,000కైనా చిల్లర ఇస్తారు. అబ్బా 10,000 రూపాయలకు చిల్లర ఇచ్చేంత మొగోడా? బాబాయ్ కోపం వస్తే చిల్లరే కాదురా, ఇంటి అద్దె కూడా చిల్లర పెడతారు. ఇమ్మన్రా చూద్దాం. ఇవ్వరా? ఇమ్మన్రా. ఇస్తారు. ఇమ్మన్రా. బాబాయ్ పెద్దవది ఇంటి అద్దె విలువ ఎన్నో సార్లు ఇచ్చాను. అద్దె అద్దె ఎంత? 800. కరెక్ట్ ఎంత? 50. టోటల్ ఎంత? 850. బాబాయ్ నా మాట నిలబెట్టు. బాబాయ్ నీ మాట ఒకటి నా మాట ఒకటి ఏట్రా తీసుకో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వచ్చే నెలలో కలుస్తాం. వస్తా బాబాయ్. ఇదేటి ఆవేశంలో నేనది ఇచ్చేసాను. రే ఈసారి మీరు వచ్చేసరికి 2 పేజీల బూతులు రాసి పెడతారు, చదివి చేస్తారు.
వచ్చేవే. మరి ఈ అలంటే ఏమనుకున్నావా? పెట్రోల్ అయిపోయింది మావా. నీకేమైందిరా? సేమ్ ఫుడ్ ప్రాబ్లం. నీకేవరాకు వచ్చిందాయినా? సేమ్ ప్రాబ్లం. ఒక్కొక్కళ్ళు పందుల్లాగా ఉన్నారు, బయలుదేరే ముందు పెట్రోల్ ఉందో లేదో చూసుకోలేదు. అట్లే నీ బండిలో పెట్రోల్ ఉంది కానీ నువ్వు వెళ్ళి పెట్రోల్ తీసుకురా. ఓకే. ఏమైందిరా? మళ్ళాగా మన బైక్స్ కూడా ఫ్రెండ్స్ కదా, నా బండిలో పెట్రోల్ కూడా ఉష్యూ. మీరు మారు వేషంలో ఉన్న కమల్ హాసన్ కదా? చిన్నపిల్లి అందరు అలాగే అంటారండి. నాకు ఒక ఆటోగ్రాఫ్ ఎవరు అంటే ఏంటండి? ఓహో, పద్దుల అందరు కింద అడతారు. అదేనా మన నేను ఇదన్నా. ఓకే అబ్బా, కమల్ గారు మీ వేలుపుత్రి కూడా మీ అంత అందంగా ఉందండి. అయిందా? ఒక్క బండి కదిరా. మీరు కమలసన్ గారు కదా? మీ ఇంట్లో ఎన్ని బళ్ళు ఉన్నాయా అని మా డౌట్. మా ఇంట్లోనే ఇంకా మూడు బళ్ళు ఉన్నాయండి. ఇంకా మూడు అంట? అది సరే కానీ కమలసన్ గారు, మీ మీద నాకు పీకల రకా కోపం. అయ్యి బాబు, ఎందుకనే? లేకపోతే ఏంటండి, మీరు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తా కట్ల కట్ల సొమ్ము సంపాదించేశారు కదా, తొక్కులోది కోడి పెట్టల బిజినెస్ ఏంటండి? ఏ నిలు సాయిగా ఉంటుందండి. అయిందా? అయిందిరా. అయ్యి బాబు, అప్పుడు అయిపోయిందనే. అది కాదు కమలసన్ గారు, మీరు ఎంత కెళ్తున్నారండి? చక్కెర పెళ్ళండి. అంత దూరమా? మరి బండిలో పెట్రోల్ ఉందో చూసినారా? అప్పులే ఫుల్ ట్యాంక్ ఏం చేసిన. ఒకవేళ దారిలో ఎవరన్నా కాల్ చేసి ఉండొచ్చు కదా. నన్ను ఎవరు అనుకుంటున్నారనే? ఎవరండి? కమల్ హాసన్ అండి. కమల్ కమల్. ఎండాకాలం కదండి, నలుగురు కొంచెం కొంచెం పుచ్చుకోండి. పట్టానండి, పట్టానండి. ఓకే పట్టానండి. అయ్యి బాబాయ్ బాబు, పని కూడా స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు అంతేనండి, పట్టానండి. ఓకే బాయ్ బాబాయ్. కమలసన్ గారు నమస్కారం అండి. బండ్లో యాపిల్ జ్యూస్ అయిపోయిందండి. యాపిల్ జ్యూస్? ఏమిటండి అలంకరణలు ఇంకా పూర్తి కాలేదా? త్వరగా కానివ్వండి, అవతల అమ్మాయిని చూడటానికి మగపెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. ఇప్పటికే వచ్చేయాలి, ఎందుకు ఆలస్యమైందో. మొత్తాన్ని బలై బాల్త కొట్టించేశారా? ఆ కోడి పెట్టాలని ఒరిజినల్ కమలసన్ అంటే ఎంత పెండ తెచ్చేశారా? మళ్ళీ ఎవడో ఒక దొరుకుతాడు మనకి. తర్వాత ముందు టిఫిన్ పెట్టించు మామా. నీకెప్పుడు పుట్టుకోవడమే, బయలుదేరిన దగ్గర నుంచి ఇది మూడోసారి ఆగిపోవటం. ఇలా అయితే పెళ్లి చూపులు ఎప్పుడు వెళ్తాం? కానీ ఇవే తొందరగాను, అవతల టైం అయిపోతుంది. ఏంటండి ఏమైంది? నా బొంద అయింది, నా శ్రాద్ధం అయింది, నా పచ్చి మొదలైంది. ఆరు పెళ్లి చూపులు పెడుతూ అవే మాట్లాడి పెళ్లి చూపులకు వెళ్తున్నారా? అవునయ్యా, పాపం ఆడపల్లి వాళ్ళు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అడ్రస్ చెప్పండి, మీరు ఇలా బ్లాక్ అయినట్టు వాళ్ళకి చెప్తాం కదా. బాబా, పని చేసి పుణ్యం కట్టుకోండి. పెళ్లి కూతురు తండ్రి పేరు ఏవి సుబ్రహ్మణ్యం, డోర్ నెంబర్ 04, రోడ్ నెంబర్ 14. ఇది రిపేర్ అవగానే వచ్చేస్తామని చెప్పండి. అందరూ గురువు గారు థ్యాంక్స్ చెప్పండి. నాకెందుకు థ్యాంక్స్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మీకు తెలుస్తుంది. మీరు రండి రండి, కారులో వస్తున్నారు అనుకున్నా. రండి రండి, ప్లీజ్ రండి రండి, ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ఆడవాళ్ళు పెద్దవాళ్ళు వెనకాల వస్తున్నారు అనుకుంటా. ఆడవాళ్ళు పెద్దవాళ్ళు పెళ్లి చూపులకు రాకూడదని మా ఫ్యామిలీలో రూల్ ఉందండి. ఐసి, ఇంతకీ మీలో పెళ్లి కొడుకు మావాడే?
ముద్దేస్తున్నాడు. అమ్మాయిని తీసుకురమ్మంటారా? ఎందుకండి? ఫుడ్ తీసుకురండి, ఆ తర్వాత పెళ్లి చూపులు. ఓకే విజయ, నువ్వు త్వరగా లోపలికి వెళ్ళి పలహారాలు గట్ర పట్టరా, వెళ్ళు. మీరు కూర్చోండి కూర్చోండి. సారీ, గతికితే అతకదంటారు. మాకు గతికితేనే అతుకుతుంది. ఐసి, అమ్మాయిని తీసుకురమ్మంటారా? నేను అసలు అమ్మాయిని చూడం. చూడరా? అవునండి, ముందు పెళ్లి కూతురు తండ్రిని చూస్తాం, ఆయన నచ్చితే ఆ తర్వాత పెద్దవాళ్ళు వచ్చి అమ్మాయిని చూస్తారు. అది మా ఇంటి. మీ వంశంలో రూలు నాకు అర్థమైంది. ఏ విషయమైనా సరే చెప్తే ఇట్టే బస కట్టేస్తా. ఆ సరే గానీ మీరు వెళ్ళి పెళ్లి కూతురు తండ్రిని తీసుకురండి. మైసెల్ఫ్, నేనే అమ్మాయి తండ్రిని. పెళ్లి కూతురు అన్నయ్యేమో అనుకున్నావు? నాచురల్, వయసు పెద్దగా కనపడదు. మీరు వెళ్ళి చాప మీద కూర్చోండి. చాప మీద? ఏమండి? ఏంటండి? నిన్ను కాదు. ఇదిగో వాళ్ళ వంశంలో బోల్డ్ అన్ని రూల్స్ ఉన్నాయి. మనం ఆడపెళ్లి వాళ్ళం, ఏది కాదనకూడదు. నువ్వు వెళ్ళి చాప పట్టరాపు. ఓ, మీరు కానివ్వండి. అలా కాదండి, కొంచెం సిగ్గుపడితే కూర్చోండి. ఓకే, ఇంకొంచెం. అర్రే, మీకు పాట వచ్చండి లైట్గా. అయితే పాడండి. గైకోన విహారతి గౌరీపతి, గైకోన విహారతి గౌరీపతి. మీకు డాన్స్ వచ్చా? రూలు చిల్లానా చిల్లానా. ఆలస్యమైనందుకు దారిలో కారు ట్రబుల్ ఇచ్చింది. ఇదిగో వీడే మా అబ్బాయి పెళ్లి కొడుకు. మరి వీళ్ళంతా ఎవరు? మా కారు దారిలో ఆగిపోతే మేము లేట్ గా వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. అమ్మ దొంగ గారితారా, నా ఇంట్లోకి వచ్చి టిఫిన్ మెక్కి రూలు అంటూ నా చేత పాటలు పాడించి డాన్సులు చేస్తారా? రే, మిమ్మల్ని చంపేస్తా. లేదు, ఇక్కడి నుంచి పోండి. ఎక్స్క్యూజ్ మీ, వెరీ యంగ్. పాట బాగా పాడారు, కీప్ ఇట్ అప్. వర్రెవ్వా ప్రభుదేవా, బీట్స్ బాగున్నాయి. ఎక్స్క్యూజ్ మీ. హలో, నేనేనండి. అలాగే అలాగే అలాగే, తప్పకుండా వెళ్తానండి. ఉండండి ఉండండి. థ్యాంక్స్ అయ్యా, నిజం లైఫ్ చాలా హెల్ప్ చేసావు. లేకపోతే ఇది అసలే హైదరాబాద్. నేను స్టేషన్ వెళ్ళకపోతే ఏ బ్యాడ్ జరిగి ఉండేదో. మావా, నా కవిత పెట్టుంది మావా. అయితే కక్కే, జీవితం ఒక ఐస్ ఫ్రూట్ అది ఫ్రిడ్జ్ లో ఉన్నంతసేపు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. బయటకి తీస్తే ఐస్ అంతా కరిగిపోయి పొట్టి పుల్ల మాత్రం మిగులుతుంది. వీడు చెప్పేదాంట్లో కూడా కొంచెం నిజం ఉంది. ఏంటో నిజం? అది కాదు మామా, కాలేజీ చదివే రోజుల్లో ఎంత హాయిగా ఉండేవాళ్ళం, ఇప్పుడేమో బెవర్స్ గల్లా వీధిలో పడ్డాం. ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, లైఫ్ అంతా రొటీన్ అయిపోయింది మామా. మన లైఫ్ కూడా టర్నింగ్ వచ్చింది. ఎక్కడరా? అదిగో మలుపు. మలుపు కాదు, కృప.
చల్లాకి కలువ 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 చల్లాకి కలువ 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 వారే వా బ్రహ్మ క్రియేషన్ చూస్తేనే బచ్చు ఎమోషన్ గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ వెయిట్ అండ్ సీ హి పెల్ల రియాక్షన్ వచ్చిందో లవ్కి సీజన్ ఇమేజీ అడగదు రీజన్ ప్రేమంటే కాదో ఫ్యాషన్ పెళ్లికి అది స్టార్టింగ్ స్టేషన్ చలాకి కలువ 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 చలాకి కలువ చలాకి కలువ 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 చలాకి కలువ వలపిస్తే ఏం చేస్తానో సెన్సార్ ఆఫీసర్ నడుగు ఆ పిల్లకి బ్రదర్ ఒకటుంటే ఏమవునో వీపుని అడుగు ఫైనల్ బిల్ ఎంత అవుతుందో మెడినో వా డాక్టర్ నడుగు చలాకి కలువ 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 చలాకి కలువ చలాకి కలువ 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 చలాకి కలువ చేతులు స్పూన్ అయిపోతా ఆ పౌరికి తీవ్ర వస్తే నే ధర్మా మీటర్ అవుతా ఆ గుమ్మా సినిమా తిడితే నే ఠక్కున సీట్ అయిపోతా స్నానానికి బాత్రూమ్ తిడితే నే శాండిల్ సోప్ అయిపోతా మన్మధుడే ఈమెకి ఫాదర్ తన చూపే యూత్కి హీటర్ తన మ్యాటర్ చెప్పాలంటే వాళ్ళకే కరెక్ట్ రైటర్ చలాకి కలువ 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 చలాకి కలువ చలాకి కలువ 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 చలాకి కలువ వారేవా బ్రహ్మ క్రియేషన్ చూస్తేనే వచ్చు ఎమోషన్ గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ వెయిట్ అండ్ సీ పిల్ల రియాక్షన్ వచ్చిందో లవ్కి సీజన్ టీనేజీ అడగదు రీజన్ ప్రేమంటే కాదో ఫ్యాషన్ పెళ్లికి అది స్టార్టింగ్ స్టేషన్ చలాకి కలువ 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 చలాకి కలువ 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 అబ్బా ఏంట్రా టేరింగ్ అండ్ డాషింగ్ హీరోలా నవ్వుతుండాల్సిన వాడివి ఇలా ఆలోచిస్తూ కూర్చున్నావేంటి ఏం లేదురా ఇంటి ఓనర్ నా మీద కోపంతో బూతులు రాసుకొస్తాడని భయంగా ఉంది పర్వాలేదులే ఆయనే తీసుకొచ్చి ఇచ్చేస్తాను అవి చదవడం కన్నా ఆత్మహత్య చేసుకోవటం బెటర్ మీరెవరు ఆత్మహత్య చేసుకోవక్కర్లేదు ఈ పుస్తకమే మనల్ని కాపాడుతుంది ఇంటి ఓనర్ను భయపెట్టే బూతులు ఉన్నాయి ఆ పుస్తకంలో ఇందులో మాయమైపోవటం ఎలా అనుంది ఇది చదువుతాం ఇంటి వంటర కనిపించకుండా మాయమైపోతాం మంత్రాలకు చింతకాయలు రావు గానీ ఇక్కడ పెట్టు రే పొద్దున్నే నా ఇంటికి నా చేతే అద్దెకట్టించుకుంటారా మీ భర్తం భర్త ఇందులో బోల్డ్ అన్ని బూతులు రాశా వస్తున్నా ఇంటి వంటర వస్తున్నాడు నేను దాక్కుంటాను ఈ బుక్ చదివి రాజా మాయమైపోయి చెప్పాలి ఓకే అంతా ఏడుస్తున్నారు కంపెనీస్ రాజాగారి పోయాడా పోయాడు సార్ మాయమైపోయాడు సార్ ఏమయ్యా మాయమైపోయాడు
వేడంటే నమ్మడానికి నేను చవట్లాగా వాజమలా కనిపిస్తున్నానా? నేను ఇక్కడే ఉన్నానరా చిన్నారి. రాజా రాజా ఎక్కడ ఉన్నావు? నీ పక్కనే. ఏ పక్కన? మేమెందుకు కొడతాం సార్? మా రాజా కొట్టాడు. నేను నమ్మను. మీరంతా జగత్తంతులు, అంతా కలిసి నాటకం ఆడుతున్నారు. అయ్యో నాటకం కాదు సార్, ఈ పుస్తకం చదవద్దా అని కాళ్ళ వేళ పడ్డాం. చదివాడు, మాయమైపోయాడు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు? రేపు పొద్దునే కనిపిస్తాను. ఈ పుస్తకంలో రహస్యం మీతో చెప్పానని ఈ అనక నుంచి అదృశ్యంగా అవడం ఎలా? అమ్మో, అంటే ఈ పుస్తకం చదివితే నేను కూడా మాయమైపోవచ్చు అనమాట. వస్తానా? మీరేం కంగారు పడకండి, రాజా రేపు పొద్దున కలా వచ్చేస్తాడు. ఊరుకో రాజా, నువ్వు మరీను ఓరి సరసం తగలయ్యా. మాము అదృశ్యమైపోవాలంటే ఒంటి మీద బట్టలు ఉండకూడదు. మాయమైపోయాక ఇంక బట్టలు ఎందుకు వేస్ట్? లోపం జరిగింది. ఈసారి మరింత శ్రద్ధగా చదివి సాధిస్తా. నిజంగా మాయమైపోయాను అనుకుంటున్నాడు వాడు. కనిపించినా కనిపించినాడు యాక్యాదం. ఓకే వచ్చేస్తున్నాడు. రే తర్వాత తినొచ్చు, ముందు ఆడు. మీరే ఆడుకుంటున్నారా? మిమ్మల్ని నేను ఆడిస్తాను రావు ఆట. కొట్టరా? ఎందుకు కొట్టారా? నేను కొట్టడం ఏంట్రా? లేకపోతే నీ బాబు వచ్చి కొట్టాడా? ఆడు. అబ్బా ఎందుకు కొట్టావురా? నేను ఎక్కడ కొట్టానరా? వీడికి ఏమన్నా బీపీయా? వీడికి పిచ్చా? పిచ్చి మా ఇద్దరికి ఎక్కింది బాబు, ఆడతాం లేదా? ఆడు. అమ్మో వీడికి ఎన్ని మ్యాజిక్లు వచ్చు. అయితే నేను మీకు కనపట్టం లేదన్నమాట. చూసారా చూసారా, అచ్చు మన ఇంటి వంటర వయసులో ఎంత బాగా చేస్తున్నాడు. నేను ఇంటి చేశానా? వాయిస్ ఇక్కడి నుంచి వచ్చిందిరా. అవును ఇక్కడి నుంచి వచ్చింది. రెండు ఓరి వెర్రి వెంగళప్పలారా, మీ పుస్తకం కొట్టేసి బాగా చదివి నేను మాయమైపోయాను. మీరు ఎక్కడున్నారు సార్? మీ పక్కనే. ఇక్కడ అనుకుంటారా? కాదు ఇక్కడ. ఇక్కడ ఉండొచ్చురా. ఏమో సార్, మీరు మాయమైపోయినందుకు మాకు ఎంత సంతోషంగా ఉంది సార్. సార్ సార్, సరదాగా అలా సెంటర్లో నాలుగు రౌండ్లు కొట్టాలి. ఎందుకెళ్ళను? వెళ్ళి బ్యాంక్ దోచుకొచ్చేస్తా. ఈ సంగతి ఎవరికి చెప్పకండి. అబ్బో ఎన్ని తెలివితేటలు, ఎంత పెద్ద బ్రెయిన్. ఏమో సూపర్ సార్. అయ్యి బాబోయ్. వస్తా, వెళ్తున్నా. వెళ్తానే, వెళ్ళిపోయా. టాటా టాటా, బై బై. వెళ్ళిపోయా అనుకుంటారా? పిచ్చి వెధవలు, వెళ్ళిపోయాను అనుకుంటున్నారు. ఇప్పుడు పెడుతున్నా. ఎక్కడ మీ మహమ్మండ నా మీద వలేశారేమిట్రా? ఎరా పి
పిచ్చెక్కి రోడ్లు అమ్మడే బట్టలుపుకి తిరుగుతావా? ఏయ్ ఎవరిని అడుగుతున్నావు? నిన్నేరా ఆశ్చర్యంగా ఉంది, నేను మీకు కనపడుతున్నానా? నీ మాయమైపోయానే. ఏంటి మాయమైపోయావా? హాస్పిటల్ పద అక్కడ షాక్ మీద షాక్ ఇస్తే పిచ్చి మాయమవుతుంది. అమ్మో అవుడే 143 మళ్ళీ తగులుకుందరా? మామని మామూలు మనిషిని చేసేది ఎలా? మన వాడు ఇలా ఎలా అయిపోయాడు చెప్పమా? ఉప్మానా? సైలెన్స్ ప్లీజ్, టెల్ మీ. అది కాదు మామా, మన వాడు ఆ మెరుపు పిల్లను చూసినప్పటి నుంచి, ఆ మెరుపు పిల్ల ఓడి మన వాడి ఫేస్ మీద పడినప్పటి నుంచి. నిక్షేపంలో ఉన్న మన వాడిని 143 చేసిన ఆ పిల్ల, ఆ పిల్ల ఎక్కడున్నా సరే శోధించి శోధి ఆపు, సాధిద్దాం పద. వాట్ వాట్ వాట్, నీ ఫ్రెండ్ రాజా 143 అంటూ జపం చేస్తున్నాడా? అవును. వై థ్రిల్లింగ్. 143 అంటే అర్థం ఏంటి? ఓరి నాయనోయ్, అది తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాను తల్లి? అవును, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? బుద్ధి లేక. అది తెలుస్తూనే ఉంది. అలా అలా అలా, నువ్వు మమ్మల్ని వదిలేసి అలా వెళ్ళిపోతే ఎలా? అలా మా వాడిని మైకల్ లో పడేసింది నువ్వు. నీ వాడిని మా వాడు మొక్క మీద పడేసింది నువ్వు. అప్పటి నుంచే మా వాడు 143 అయిపోయాడు. కనుక ఈ ప్రాబ్లం కూడా నువ్వే సాల్వ్ చేయాలి. అంతే కదా, వెరీ సింపుల్. కమ్ కమ్. మా ఇంటి వాళ్ళని మెంటల్ ఆసుపత్రికి ఎత్తిపోయారు. అలాంటి నాకు భలే ఇష్టం. ఒరే అంటావేంటి, మర్యాద లేకుండా అసలు? అవునా? తప్ప, నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఓహో, ఫ్రెండ్షిప్ కొద్ది అన్నావా? అయితే ఓకే, ముందు మా వారి సంగతి చూడు. ఇక్కడ లాగా ఉన్నదా? అవును, 143 అంటే ఏంటో తెలుసుకుందాను వచ్చి నువ్వు 143 అంటావేంటి? నాకేం తెలియదు. నీకేమీ తెలీదా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్ మామా. ఈ అమ్మాయి పేరు అష్టలక్ష్మి. షార్ట్ కట్ లో అలా అలా చాలా బాగుంది. మనం చేసే అల్లరి పనులన్నీ చెప్పేశాం. ముచ్చటపడి మన బ్యాచ్ లో జాయిన్ అవుదామని నిర్ణయించుకుంది. జాయిన్ చేసుకుందావా? కుందావా? చేర్చుకుందాం. అరే అరే,
సరే నువ్వేమిటి సింగిల్ గా వచ్చావు? నీ తొట్టి గ్యాంగ్ అంతా ఎక్కడ? ఆ ఆడ గ్యాంగ్ అంటే నాకు మీ గ్యాంగ్ బాగా నచ్చింది, అందుకే వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేసి నేను ఇలా వచ్చేసాను. అవును, ఈ రోజు మీ ప్రోగ్రామ్ ప్రోగ్రామా? గాలి ఎటు తీస్తే అటు, మా మూడు ఎటు తీసుకెళ్తే అటు, అందుకే అందుకే మీ ఫ్రెండ్షిప్ అంటే నాకు థ్రిల్లింగ్. సరే మీది మరీ విడ్డూరమ్మా, ఇంత చిన్న చిన్న విషయాలకి అంత పెద్ద థ్రిల్లింగ్? నేను చిన్నప్పటి నుంచి అంతే. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? భోజనానికి. ఎప్పుడు ఒకటే మాట, మాట మార్చవా? ఆకలి వస్తుంది అంటే తప్పేంటి? నీకు ఆకలి ఇవ్వకపోతే తప్పరా ఈ పొట్ట? అయ్యో, తట్టో బుట్టో ఏదో ఒకటి. అతని ఇది కూడా చాలా బాగుంది. మనం ఏదైనా రెస్టారెంట్ వెళ్దామా? రెస్టారెంట్ కా, బోర్. అయితే ఫుడ్ ఎక్కడ తింటాం? ఏదన్నా పెళ్లికి వెళ్దాం. అవును, పెళ్లికా? ఎవరి పెళ్లికి? మాకే తెలుసు. తెలియకుండా ఎలా వెళ్తాం? తెలిసి వెళితే గొప్పే ఉంది, తెలియకుండా వెళ్లి ఫుడ్ తింటేనే గొప్ప. మీరెవరైనా అడిగితే అడగరు. ఇదిగో నీకో రహస్యం తెలుసా, ఇలా పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందనుకో మేము హోటల్లో భోజనం చేయం, అక్కడే మెక్కేస్తాం. పెళ్లి పెద్దలా వెళ్ళి అక్కడే ఫుడ్ కొట్టి వస్తాం. నీ జీప్ ఎక్కడ? నేను కూడా మీతో పాటు బైక్ లోనే వస్తాను. బైక్ లోనా? థ్రిల్లింగ్. అయిపోతుంది, త్వరగా కానివ్వండి త్వరగా. మావయ్య అత్తయ్య బాగున్నారు? బాగానే ఉన్నారా? తాతయ్య నీ డిప్ప మీద బొచ్చావేం తాతయ్య? నీకు తెలియందే ఉందిరా. నాకు తెలియందే ఉంది. అంకుల్ సత్యనారాయణ బాబా వచ్చేసారా? వచ్చేసారా? వచ్చేసారు. సత్యనారాయణ బాబా వచ్చేసారట. సత్యనారాయణ బాబా ఎవర్రా? అయి కావాల సత్యనారాయణ బాబా. నువ్వు వదా. ఒరే లేట్ అయిపోతుంది, వంటలు కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. మాకేం తెలుసు? ఏంటండి ఇక్కడ సీట్ అడ్డించుకుని ఆడుతున్నారు? చూడలేదండి. చూడలేదా? ఇంతలా మనిషిని ఇక్కడ కూర్చుంటా చూడలేదా? గణేష్ ఏంటి ఉరుకునేది? మనం అంటే అని తెలుసా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ని ఇంత ఇన్సల్ట్ చేస్తారా? ఏంటంటే అలా చూస్తారు? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మీరు ఇచ్చా మరి ఇదేనా? అసలు ఆ పెళ్లి కొడుకు ఎక్కడ వెళ్ళండి అని చెప్తాను. బావా నాకు ఏదో డౌట్ గా ఉంది, నువ్వు కాస్త వీరావేశం తగ్గించు. అసలు ఆ పెళ్లి కొడుకు వస్తాగా నేను భోజనం. బాబు పెళ్లి ఏంటి, పెళ్లి కొడుకు ఏంటి? పెళ్ళేంటి, పెళ్లి కొడుకు ఏంటా? ఇంత పచ్చని పెళ్లి పందిట్లో కూర్చొని పెళ్ళేంటి అని అడుగుతారేంటండి? అవ్వ ఇక్కడ పెళ్లి ఏం జరగటం లేదు బాబు, పదో రోజు తగ్గిరు. ఎంతకి ఎవరు మీరు? అధికారి మావయ్య తున్నపోతుల్లో ఉన్నారు, ఫ్రీగా భోజనం చేయడానికి వచ్చారా?
వయసు పొందు లేదు, దేశాల గొడవ లేదు, వయసు దూసుకెడితే దేశాల హద్దు లేదు. ప్యారిస్ ని ఊహల్లో చూడరా, టెక్నికలర్ కలలు గని టెక్నిక్ మనకుందిరా. వినోదాలు చూపించే సాధనం జింగిలాల్లా, బొంగరాలో ఈ బంగరాలో మన కేసి చూస్తున్నారు, మనం చూడకుంటే మరి ఎలా బతుకుతారు. చల్ చల్ రే పాకెట్లో పైసలతో పిక్చర్కే పోయొద్దాం, పోస్టర్లో పాపకి ఓ డ్రెస్ కొనిద్దాం. హ్యాపీగా కూర్చుంటే తోచదురా సోదరా, హ్యాపీగా ఎగరడమే మన మెరిగిన విద్యరా. అల్లరితో గొల్లుమని సంబరం, ఆకలని దాహమని ఆగదురా ఏ క్షణం. జింగిలాల్లో ఏ జింగిరాల్లో ఈ బంగారాల్లో ఈ బంగారాల్లో నెత్తు రైతు లేదురో పడుచు బాటలు, ఎర్ర లైట్ బొద్దురో కుర్రజోరులు. చిన్నారి ఏచుకోరి చూపింది చెలిపి దారి, ఓరోరి బ్రహ్మచారి వదిలేస్తే వెరీ సారీ. ఒరే నిజంగా నేను మీకు కనిపిస్తున్నాను రా, ఒక్కసారి నాకు ఇవ్వండి. అసలు నాకు నేను కనిపిస్తున్నాను లేదో టెస్ట్ చేసుకుంటా. నేను ఈ రోజు మీ ఇంటికి వస్తున్నాను. ఎక్కడికి? మీ ఇంటికి. అంత సీన్ లేదు, కుదరదు. ఎందుకు కుదరదు? ఈ రోజు రాత్రి ఇంటికి రావట్లేదని మా నాన్నమ్మతో కూడా చెప్పేశాను, అందుకని మీ ఇంటికి రావాల్సిందే. మీ నాన్నమ్మతోనే కాదు, మీ పేటలో అందరితో చెప్పినా కూడా కుదరదు కుదరదు కుదరదు. కుదురుతుంది. ఎలా కుదురుందా? మన ఇంటి వండర్ సంగతి తెలియదా నీకు? అబ్బా, ఇంటి వండర్ మెంటల్ హాస్పిటల్ ఉన్నాడు కదరా. ఆహా, సంగతే మర్చిపోయాను, కుదురుతుంది. వావ్ థ్రిల్లింగ్, థాంక్యూ. మా ఇంటి వండర్ వచ్చాడు. ఏంటంటమ్మా, మా ఇంటి వండరికి ఆడవాసన పడదు. మాంసం తిన్నా పుంజమాసం తింటాడు, కానీ పెట్టమాసం తిండు. ఆడపాత్రలు ఇంట్లోకి ప్రవేశించకూడదని కండిషన్ పెట్టి వచ్చాడు. వాడు లేడని ధైర్యంతో నేను ఇక్కడికి రానిచ్చాం. ఒరే, ఇది మీటింగ్ చెప్పే టైమా? ముందు అమ్మాయి చింతామణి గారు, చింతామణి గారు అప్పుడెప్పుడో మాయమైపోయి ఇప్పుడు ప్రత్యక్షం అయ్యారు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు సార్? ఆ రోజు నేను మాయమైపోయానని చెప్పి అబద్ధం ఆడారు కదా. అబ్బే, అదేది లేదు సార్, మీరు నిజంగా మాయమైపోయారు. మీ దెబ్బ మీద ఒట్టు. అయినా మీకు ఎందుకు వచ్చిందా డౌట్? సార్, మీరు రోడ్డు మీద నగ్నంగా తిరుగుతుంటే ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టారా? అబ్బే, అదేం లేదు. మీకు పిచ్చెక్కిందని మెంటల్ హాస్పిటల్ లో పెట్టారా? ఉత్తినే అడిగా వస్తా. సార్ సార్, మీరు లేనప్పుడు ఆడవాళ్ళు ఎవరు రాలేదు సార్? నేను అడిగానా?
నేను అడగంది చెప్పావంటే ఎవళ్ళో ఒకళ్ళు వచ్చే ఉంటారు. అబ్బే లేదు సార్, మీ మీదొట్టు. కాకపోతే మీ ఇంట్లోకి ఓ ఆడపిల్ల వచ్చింది. ఆడపిల్ల కాదు, పిల్లి 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 ఆడపిల్ల. పిల్లైనా పిల్లైనా ఆడదేగా, పట్టుకుని పంపించేదాకా నాకు మనశ్శాంతి లేదు. అదిగో పిల్లి. రావచ్చు, బయటికి దయచేయచ్చు. మిత్రద్రోహి అలా ఎంతో ముచ్చటపడి మన ఇంటికి వస్తే వెళ్ళిపోమంటే ఎలా వచ్చిందిరా? వెళ్ళకపోతే ఇంటి వంట చూస్తాడు. చూస్తే చూడరా, నీ సొమ్మేం పోయిందిరా? ఇంటి వంట చూస్తా అంటే మెడబట్టి బయటికి వెళ్ళేస్తాడు. గెంటిటే గెంటాడు. అలా మనతో ఉంటే చెట్టు కింద బతికేయచ్చు. అంత ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు. ఎందుకు? ఎందుకో తెలీదు, కానీ నువ్వు ఇక్కడే ఉండాలి. నాకు అలాగే అనిపిస్తుంది. అరే నీకు అచ్చం అలాగే అనిపిస్తుందా? ఎందుకు తల్లి? ఎందుకు నాకు తెలీదు. నన్ను కొట్టి నువ్వు వరుస్తావేట్రా? అలా ఇక్కడే ఉన్నా, ఇంటి ఓనర్ చూసినా చూసినా ఏమి అనకుండా ఉండే ఉపాయం చెప్తాను. ఒరే గణేష్, నువ్వు అర్జెంట్ గా షాప్ కెళ్ళి ఓ తెలచీర తీసుకో. ఎక్కడ దాక్కున్నావే ఆడపిల్లి? నేను మనిషి అయ్యా, దయ్యాన్ని కాదు. మీరు కాదు సార్, ఆడదయ్యం. ఆడదయ్యం మా రూమ్ లో సార్. నా ఇంట్లో దయ్యమా? అది ఆడదయ్యం. నేను చస్తేనమ్మా. నమ్మరా మీరు? పదండి పదండి పదండి, మీరు చెప్తాను. భయపడగలయా? నేను ఉన్నానుగా. నేను రండి రండి. ఆగిపోయారట? రండి. దయ్యాలు లేవయ్యా, అంతా మీ భ్రమ. ఏం కొరాలే మీరు? దయ్యం కనిపించిందా? కనిపించింది. అయ్యా బాబోయ్, ఈ దయ్యాల గొప్పలో మేము చచ్చినా ఉండం. వెంటనే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతామండి. అందరూ వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్న నన్ను దయ్యం పీక్కు తినేస్తుందేమో. నువ్వు ఉండవే బాబు, నువ్వు ఉండవే, అది నువ్వైనా ఉండవే బాబు. సర్లేరా, మీరు ఇంతగా బతిమాలుతారు కాబట్టి ఉండిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్. ఇంకా ఇంటి వంట చస్తే మన జోలికి. హాయ్. డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? అచ్చం దెయ్యం ఎలా ఉన్నా? అమ్మయ్యా మొత్తానికి ఒక గన్నం గడిచింది. మరి ఫుడ్ సంగతి ఏంట్రా మామ? మీరేం బాధపడకండి, నా సంగతి నేను చూసుకుంటాగా. ఎలా? ఇలా. ఓకే కూర్చుంటాను నేను. అరవకు, నా కాలేస్తుంది. నాకేం తక్కువైందమ్మా? నాకు మగాళ్ళంటే అసహ్యం. మగ మాంసం ముట్టను. అమ్మయ్యా అయితే నాకు చికెన్ బిర్యానీ కావాలి. నాకు ఇంకా బోల్డ్ అండ్ ఐటమ్స్ కావాలి. బంగారాన్ని మాట్లాడుతున్నాను. మా అమ్మాయి అసలక్ష్మి ఇంటికి ఏమైనా వచ్చిందా? అందరికి ఫోన్ చేశానమ్మా, ఎవరింటికి రాలేదని చెప్తున్నారు. సర్లే, నేను అనుకుంటాలే. అందరి కళ్ళు డబ్బున్న వాళ్ళ మీదే. అవును సార్. ఇది ఎక్కడుందో చెబుతాం. కాలు చేతులు ఆడి చావట్లేదురా?
అమ్మాయి గారు డబ్బు కోసం కిడ్నాప్ చేశారేమో. అది ఎక్కడుందో తెలియక కంగారు పడి చస్తుంటాను. కంగారు ఎందుకురా, అయి వాళ్ళ స్నేహితుల ఇంటికి నాతో చెప్పే వెళ్ళింది, రేపు వస్తానంది. ఈ మొక్క ముందు చెప్పించవచ్చుగా, మరి ముందు అడగొచ్చుగా. సారీ సార్. ఒక్కదానివే కదా ఇన్ని తింటావా? మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్సా? ఉండండి, పిలుస్తాను. కాకిని సాగిని మాగిని చాందనియ. వీళ్ళెవరు? ఈ ఇంట్లో ఉంటూ వీళ్ళెవరో నీకు తెలీదా? ఈ బావిలో పడి చచ్చు కదా వీళ్ళందరూ దెయ్యాలయ్యారు. మీట్ మై ఫ్రెండ్ చింతామణి. అవును చింతామణి గారు, మేమంతా మీ ఇంటికి వచ్చాం కదా, నీ కూడా ఒకటి మా ఇంటికి రావచ్చు కదా? వీళ్ళెక్కడమ్మా ఈ బావిలో? అన్నంగా వచ్చింది, అర్జెంటుగా టిఫిన్ వెళ్ళి భూతమాంత్రికుడిని పిలుచుకురా. నాకు టిఫిన్ పెట్టవా? నువ్వు భూతమాంత్రికుడిని పిలుచుకొచ్చావనుకో, నువ్వు ఇడ్లీలు తంత ఈజీగా నేను నిన్ను తినేస్తాను. నీకు పగటి పూట కనిపించే పవర్ కూడా ఉంది కాబట్టిగా కనపడ్డాను. కమాన్ యా, ఇలా కూర్చుని గిటించు. ఏంటలా చూసినా? చూస్తుంటే నాకు వెరైటీ వెరైటీ ఆలోచనలు వస్తున్నాయి. ఏంటవి? గిన్నీస్ బుక్ ఆలోచనలు. నన్ను పెళ్లి చేసుకుంటాడంట. హలో, ఎక్స్క్యూజ్ మీ, నా పేరు ప్రఖ్యాత్, పేర్లోనే క్యాష్ ఉన్న ధనవంతుడు. మా బాబాయ్ పిలు లేరండి. అవును, మా బాబాయ్కి ఆడు వాసన ఏంటి పడదు. నువ్వెవరు ఇక్కడ? ఆ సంగతి నీ చేతిలో ఉన్న చీపర్ కట్టే చెప్తుంది. యూసి, పని మనిషి పని మనిషి ఉండాలి, ఐ మీన్ చీప్ గా డ్రెస్ చేసుకోవాలి. ఇలాంటి కాస్ట్ కూడదు. మాలాంటి డబ్బున్న వాళ్ళతో పోటీ పడకూడదు, పోసు కొట్టకూడదు. డూ యూ అండర్స్టాండ్? పని మనిషి పోసు. చింతామణి కానీ చీపులు కట్టడం కాదు, రోకలు పండుతో కొట్టాలి. మా వారి దగ్గర చేంజ్ లేదు కానీ ఉంటే నేను నీకు పాలకోవా కొని పెట్టేవాడిని. ఎందుకమ్మా అంత గట్టిగా అరుస్తావు? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ. గోవా అంటే గుర్తొచ్చింది, ఈ రోజు మా ఫ్రెండ్స్ తో గోవా టూర్ ప్రోగ్రామ్ ఉంది, మర్చిపోయాను. నేను గోవా నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీట్ అవుతాను. అసలు లక్ష్మి, ఇదిగోనమ్మ డబ్బు, మన హోదాకి తగ్గట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకో. సుందరుడా నిను వలచిన ఘనుడు అక్క ఎవరే అతగాడు, ఇదే నీ మనసును దోచాడు. నవ మన్మధుడా అతి సుందరుడా నిను వలచిన ఘనుడు అక్క ఎవరే అతగాడు. మీ అందరికి ఓ స్వీట్ న్యూస్. అబ్బా ఊరించకే, ఆ స్వీట్ న్యూస్ అంటే త్వరగా చెప్పే. ఐ మీన్ 143. అసలు 143 అంటే ఏంటి? 143 అంటే 1 for I, 4 for LOVE and 3 for YOU. ఇప్పుడు అర్థమైందా 143 అంటే ఏంటో? ఐ లవ్ యూ. 143 143. ఏంటి మేమందరం జాలీగా ఉంటే నువ్వేంటి జాలీగా మొహం పెట్టావు? ఆ కళ్ళలో కళ్ళు ఏమిటి? అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నావా?
రాజా. అసలు నువ్వెప్పుడు ప్రేమించావే? తెలీదు రాజాను చూడగానే నాలో ఇది అని చెప్పలేని ఫీలింగ్. రాజా నాకెప్పటి నుంచో కాదు ఎన్నేళ్ళ నుంచో కాదు కాదు ఎన్ని జన్మల నుంచో తెలిసినట్లు అతను నా కోసమే పుట్టినట్టు నేను అతని కోసమే పుట్టినట్టు చెప్పలేకపోతున్నాను. ఆ ఫీలింగ్ అర్థం ప్రేమ అని తెలిసింది. ఐ లవ్ హిమ్ సో మచ్. రాజాని లవ్ చేస్తున్నా మరి? ప్రేమిస్తున్నట్టు నేను చెప్పలేదు. రాజా కూడా నాతో చెప్పలేదు. అసలు మేము ప్రేమించుకుంటున్నామని మాకే తెలీదు. టిపికల్ గా ఉంది. రాజా కూడా నాతో గోవా వస్తే ఎంతో బాగుందనిపించింది. కానీ నేను రాజాను రమ్మని పిలవలేదు. పిలవకుండా ఎందుకు వస్తాడే? నా మనసులు కలిసింది నిజమైతే నాకున్న ఫీలింగ్ అతనికి ఉంటే రాజా నా కోసం తప్పకుండా వస్తాడు. రాజా గోవా రాకపోతే వెనక్కి వెళ్ళేది నేను కాదు నా శవం. ఏంటి ఏంటి ఆ మాటలు? ఎస్ నా రాజా నన్ను ప్రేమించకపోతే నేను బ్రతకలేను. ప్రేమైనా పెళ్ళైనా చావైనా బ్రతుకైనా రాజాతోనే. ఐ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హిమ్. ఎస్ హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల. హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల. పిల్ల కళ పెళ్లి కళ తన్నే కోరిన వరణీయ వేళ లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల శుభలేఖలు రాసిన వేళ. హాయ్ లైలా ప్రియురాలా చెయ్యి నా మెడలో వరమాల. పిల్ల కళ పెళ్లి కళ తన్నే కోరిన వరణీయ వేళ లోకమంతా చిలకల. హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల. చిలకల పెళ్ళికళ కన్న కోరిన వరణీయ వేళ వరమాల. పిల్ల కళ పెళ్లి కళ కన్న కోరిన వరణీయ
శుభలేఖలు రాసిన వేళ అంత సంతోషం ఏడుతల్లి కంపదీసి నీకు లాటరీలో 143 లక్షలు వచ్చాయా? అంతకన్నా విలువైంది. ఏమిటమ్మా, దేవుడు మేలు చేసి నీకు 143 కోట్లుగానే వచ్చాయి. అర్థమైంది, నీకెక్కడో 143 వజ్రాలు దొరుకుంటాయి. వజ్రాల కంటే విలువైంది ఏముంటుంది అమ్మా? మీ అమ్మాయి ప్రేమలో పడిపోయిందిరా అబ్బాయి. నాకు అర్థం కాలేదు, నువ్వు ఎట్ట కనిపెట్టావే అమ్మా? ఆడది సంతోషించేది రెండే సార్లు రా, ఒకటి తనలో ప్రేమ పుట్టినప్పుడు, రెండు తనకి బిడ్డ పుట్టినప్పుడు. బాగుంది బాగుంది అమ్మా. అష్టలక్ష్మి ఏమ్మా, ప్రేమలో పడ్డావా? నా తల్లి నా తల్లి, నీకు నచ్చిన వరుణ్ణి త్యాగంలో లేదు అని ఎంత బెంగపట్టాను. అమ్మయ్యా, అవును, నువ్వు ప్రేమించిన కుబేరుడు ఎవరమ్మా? డాడీ, అతను కుబేరుడు కాదు. కానీ ప్రేమించింది నేను, పెళ్లి చేసుకోవాల్సింది నేను, కాపురం చేయాల్సింది నేను. డబ్బు లేకపోతే సుఖం లేదు. పక్షులు పశువులు డబ్బు లేకుండానే సుఖంగా ఉంటున్నాయి. అందుకే డబ్బు లేని వాడిని పశువు అన్నారు. కాదు, డబ్బు మనిషిని పశువుని చేస్తుంది. పద్దెనిమిది రోజుల క్రితమే నేను నీలో ప్రేమ పుట్టింది, కానీ నువ్వు నాకు 18 సంవత్సరాల క్రితమే పుట్టావు. నీకేం కావాలో నీకేం ఇవ్వాలో నీకంటే నాకు బాగా తెలుసు. ఇప్పుడు ప్రేమ కంటే డబ్బు చాలా పవర్ఫుల్, అందుకే నిన్ను 1 కోటి సిరిగించి పెళ్లి చేస్తాను. డాడీని కనుక చెప్తున్నాను. అమ్మా, అలా పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. కాసిన పాలన్నా తాగమ్మా. నాకు నా రాజా కావాలి. నేను తేలేనమ్మా. నాకు నా రాజా కావాలి. చెప్తే వినిపించుకోవేమ్మా. నాకు నా ప్రేమ కావాలి. మీ నాన్న ఒప్పుకోడమ్మా. ఒప్పుకునే వరకు నేనేం తినను తాగను. అయినా ఒప్పుకోడమ్మా. ఒప్పుకోకపోతే చచ్చిపోతాను. చచ్చినా ఒప్పుకోడమ్మా. మీ నాన్న ఎంత మూర్ఖుడో ఎంత మొండివాడో నీకు తెలియదు. మీ అమ్మ ఎలా చచ్చిపోయిందో నీకు తెలియదు. మీ అత్తయ్య వాళ్ళింట్లో శుభకార్యం జరిగింది. సొంత చెల్లెలైనా డబ్బు లేని వాళ్ళని, వాళ్ళంటే మీ నాన్నకు చిన్నచూపు. ఆ శుభకార్యానికి మీ అమ్మ వెళ్తానంటే వెళ్ళొద్దన్నాడు మీ నాన్న. మీ నాన్న మాట కాదని వెళ్ళింది మీ అమ్మ. అంతే, మీ నాన్న మళ్ళీ మీ అమ్మను గుమ్మం తొక్కనివ్వలేదు. కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంది. అయినా మీ నాన్న మొండి పట్టుదల వదలేదు. కనీసం నా బిడ్డనైనా నాకు ఇవ్వండి అని ఏడ్చింది, మొత్తుకుంది. మీ నాన్న మనసు కరగలేదు. ఒకటి కాదు, రెండు కాదు, 15 సంవత్సరాలు మీ నాన్న నుంచి రమ్మని కబురు వస్తుందని ఎదురు చూసి చూసి కుమిలి కుమిలి చచ్చిపోయింది మీ అమ్మ. మీ అమ్మ చచ్చిపోయాక కనీసం శవాన్ని చూడడానికి కూడా మీ నాన్న వెళ్ళలేదు. అంత మొండివాడు, అంతకన్నా మూర్ఖుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమను ఒప్పుకోడమ్మా. కొడుకుని ఏమీ అనలేక కోడల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకోలేనమ్మా. అంత కష్టాన్ని ముసలిగుండా తట్టుకోలేదమ్మా, తట్టుకోలేదు. ఒరే మావా, కోడేమనంటదరా అంటది. చికెన్ బిర్యానీ చేసుకుని తినమంటదరా? ఆహా, మరి మ్యాకేమంటదరా? అది తెరవదా, అది మటన్ బిర్యానీ చేసుకుని తినమంటది. అరే, మటన్ బిర్యానీ? అలా అని అంత ప్రేమగా నన్ను పిలవద్దు. ఆ పిలుపుకి, ఆ పిలుపులో ప్రేమకి నేను అర్హురాలి కాదు. అసలు నేను మనిషిని కాదు. ఎస్, నేను మనిషిని కాదు.
మా నాన్న దృష్టిలో నేను నిలువు తీర పెట్టిని ఇంకో ఎన్న పెట్టికిచ్చి నన్ను కట్టబెడతాడు మా నాన్న. నేను జీవితంలో కోరుకున్నది ఒక్కటి మనసు. మా నాన్న కూడా కోరుకున్నది ఒక్కటి, అది డబ్బు. డబ్బు జబ్బు చేసిన మనుషుల్లో మనసు చచ్చిపోతుంది. ఈ మనసు చచ్చిన దాన్ని మర్చిపో. ప్రేమంటే మా నాన్న దృష్టిలో రెండే అక్షరాలు, రెండే అర్థాలు. ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. దయచేసి నన్ను మర్చిపో, నన్నప్పటికీ మన్నించుకో. బాయ్. నీకు అలాని నిన్ను ఒకటి చేయడం ఎలా అని అలకిందులుగా తపస్సు చేస్తున్నావు మామా. నీకేమైందిరా, బుర్రలో ఆలోచన గెలుకొడుతున్నారు మామా. నీకు అయ్యి బాబాయ్, బుర్ర హీట్ ఎక్కిపోయి తలలోంచి పొగలు చేస్తున్నాయి బాబాయ్. వెరీ బ్యాడ్. మామా చూపా బైడియా. ఏంట్రా బంగారం ఒప్పుకున్నావు అనుకో, నీకు ఒకలే దొరుకుతుంది. అదే నువ్వు వెళ్ళి సముద్రంలో బుడుగులు మెలికావనుకో, భోళ్ళ నెలలు దొరుకుతాయి. అంటే ఏంట్రా, నన్ను సముద్రంలో దూకి చచ్చిపోమంటావా? అది కాదు మామా, లవ్ లో ఫెయిల్ అయితే నెక్స్ట్ పదే కదా అని. షట్ అప్. నేను ఎలాగైనా అలా దక్కించుకోవాలి. అదే ఎలా? నేను ఏదో విధంగా బంగారం ఇంట్లో మకం పెట్టి బంగారం గడ ఆగిపోయింటే తెలుసుకోవాలి. అయితే ఇంకే ఒంటరిగా చేరిపో. పోనీ తోటమాలిగా జాయిన్ అయితే. మాము తగ్గింగట్లా. అయ్యి బాబాయ్, నువ్వు కొట్టినట్టు చెప్తాను. సర్లే చెప్పాడు. డ్రైవర్గా అయితే అయిపోయినా? కరెక్ట్, డ్రైవర్గా చేరతాను. డ్రైవర్గా చేరితే ఇటు బంగారంతోనూ అటు అలతోనూ క్లోజ్గా పోయే అవకాశం ఉంటుంది. అది కరెక్ట్గా చెప్పవరా, కానీ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ డ్రైవర్ ఉండుంటే ఆ డ్రైవర్ని ఉద్యోగంలోకి మార్పిస్తే వెళ్ళ. సంగతి నా కుదిరేంట్రా, నేను పోస్టల్ కోచింగ్లో హిప్నాటిజం నేర్చుకున్నా, అది ఆ డ్రైవర్ గారి మీద ప్రయోగిద్దాం. గుడ్ ఐడియా. నువ్వు హిప్నటైజ్ అయ్యావు. అయ్యాను. నీకు నా మాటలు తప్పితే వేరే ఏవి వినిపించడం లేదు. నువ్వు నా మాటలు నమ్ముతున్నావు. నమ్ముతున్నావు. నువ్వెవరో నీకు తెలుసా? తెలీదు. నేను చెప్పనా? నువ్వు ఒక కోటీశ్వరుడి బిడ్డవి. బంగారం నీ అమ్మా నాన్నలను చంపేసి నీ ఆస్తంతా కొట్టేశాడు. అయినా వాడి ఆశ తీరక నిన్ను వాడి దగ్గరే డ్రైవర్గా పెట్టుకున్నాడు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తావు? రెచ్చిపోతాను. రెచ్చిపో. నాగభూషణమా, ఆడేవాడరా? నేనా? అవును. ఈ బండారం బయటపడింది భూషణం. నువ్వు దైవంతో సమానమైన నా తల్లి తండ్రుల్ని దారుణంగా కిరాతంగా హత్య చేశావు. ఈ విషయం నాతో ఎప్పుడు చెప్పలేదండి. సేమకు కూడా అపకారం చేయండి. నేను హత్య చేయటువంటి శ్రీమంతా అంతే కాదు, మా ఆస్తంతా కాజేశావు. అప్పటికి నీ కక్ష తీరక నీ దగ్గర నన్ను డ్రైవర్ గా పెట్టుకున్నావు కాదు భూషణం. మళ్ళీ అదే తప్పుడు కొత్తకొస్తావు. నా పేరు బంగారం అవుతున్నా. పేరు మార్చుకుంటే మాత్రాన పులి లేడీ కాదు, పాము కప్ప కాదు. ఒరే సెక్రటరీ, ఖాయంగా పిచ్చెక్కిందిరా, మెడబెట్టి బడికంటే. అలాగే సార్. ఏంట్రా నీ అమ్మకడు మన హాండే కొడతా ఉంటారా? నిన్ను ఉద్యోగం నుంచి పిక్కేసా? నువ్వేంటి నన్ను ఉద్యోగం నుంచి పిక్కేసేది? నేనే వెళ్ళిపోతున్నాను. చరిత్ర వదిలిపోయింది. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఓనర్లు డ్రైవర్లు అవుతారు, డ్రైవర్లు ఓనర్లు అవుతారు. నీ సంగతి ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తా. సార్ సందేహం లేదు, గ్యారంటీగా వీడికి మెంటలే. ఆడికి మెంటల్ సరేరా, మనకి ఇప్పుడు డ్రైవర్ లేడే. డ్రైవర్ బాబు, డ్రైవర్ మంచి కారు డ్రైవర్. ఆలస్యించిన ఆశాభంగం, త్వరగా రండి కోల్కపోండి. ఉద్యోగం ఇచ్చేవాడిని నేను కాబట్టి నువ్వు పనికి వస్తావో లేదో అని ఎగా ఎగా చూశాను. అవును, నువ్వు నన్ను ఎగా దిగా చూస్తావేటి? ఉద్యోగం చేసేవాడిని నేను కాబట్టి నేను ఉద్యోగం చేయడానికి మీరు పనికొస్తారో లేదోనని నేను కూడా ఎగా దిగా. ఇదేంట్రా కొత్తగా ఉంది? అదంతే, నేను మీ దగ్గర ఉద్యోగం చేయాలంటే మీ ఆస్తి వివరాలన్నీ కావాలి. మీకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి? వాటి విలువ ఎంత? మీకు దగ్గర ఎంత పొలమో ఉంది? వాటి విలువ ఎంత? మీకు దగ్గర ఎంత క్యాష్? దాని బరువెంత?
మీకు ఎన్ని కార్లు ఉన్నాయి? వాటి పేర్లేంటి? వారే మీ కుతూహలం తగలయ్యా. నా ఆస్తి వివరాలు మీకెందుకయ్యా? నేను ఉద్యోగం చేయాలంటే మా ఓర్ అట్లీస్ట్ కోటి సుడై ఉండాలి. నాకు లక్షలు కోట్లు ఫారిన్ కార్లు తప్ప ఏది అనవు. నువ్వు నాకు నచ్చావయ్యా. ఫారిన్ కార్ అయితే జీతం లేకపోయినా పనిచేస్తాను. ఇప్పుడు ఇంతలాగా నచ్చావా? అవును. ఈ గ్యాంగ్ ఎవరు? మా సెక్రటరీలు. కోటీశ్వరుణ్ణి నాకే ఈ ఒక్క సెక్రటరీ ఉంటే కారు డ్రైవర్వి. నీకు ముగ్గురు సెక్రటరీలు ఉంటాయా? అదే మన లెవెల్. రేపు పొద్దున మీరు మీ డ్రైవర్కే ముగ్గురు సెక్రటరీలు ఉన్నారని చెప్పుకుంటే మీకెంత దర్జా, ఎంత అది, ఎంత ఇది. ఇప్పుడు నాకు ఇంకా బాగా నచ్చావయ్యా. నాకు ఉత్తిన పని చేయించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అంతే అంతే, అందుకే నెలకి పందిస్తా. అమ్మో, మా రాజు రండి బాబు. మీరు మా బాస్కి మీరు నెలకి వంద ఇస్తే మీ బట్టలన్నీ ఫ్రీగా ఉతుకుతాడు. అత్తగా అంతేనా? అంట్లో కూడా తొంతాడు. అత్తగా ఇంకా మీ ఇంట్లో ఉండ. అత్తగా మీ కాళ్ళు కూడా పడతాడు. సెక్రటరీ కారు తాళాలి, కారు క్లీన్ చేస్తాడు. ఇదిగా. ఓకే సెక్రటరీలు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. సార్ వీటికి రెండు రోజు చెప్తాను. సెక్రటరీ ఆ పిక్చర్ పోతే పోయారు గాని మనకు మంచి డ్రైవర్ దొరికారు రా. అంతే. స్టడీ చేయడానికి నేను డ్రైవర్ గా చేరాను. నీకు డబ్బు లేదంటేనే మా నాన్న పెళ్లికి ఒప్పుకోలేదే. అలాంటిది డ్రైవర్ అంటే పిచ్చిగల్ల. ఇవాళ స్టీరింగ్ పట్టుకున్న చేతులే రేపు తాడిని పట్టుకుంటాయి. నానమ్మ, ప్రేమ గుడ్డిది కాదర్రా, గట్టిది. ఒక గట్టి పట్టు పట్టండి చెప్తా, మీ నాన్న ఎందుకు దిగిరాడో చూస్తాను. ఇదిగో ఈ విషయంలో మీ ఇద్దరికి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది, సరేనా? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు.
గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నవి గనక మహారాజులాగా వేషాలు కోటలు బాగా పాచిక వేషాక పారకపోదు నూరారు అయినా మల్లె పూలవాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మదివీణ జయం మనది కదరా మనం అనుకున్నది జరిగేనా దొరకును దొరకునా ఎదురెవరు రమనకి వేళలోన బంగారం బావా వాడు ఇంకా నిద్ర లేవలేదురా సుబ్రహ్మణ్యం అవును ఆ మధ్య అమ్మాయికి పెళ్లి చూపులన్నావు సంబంధం కుదిరిందా కుదిరేదే సమయానికి నలుగురు కుర్రాళ్ళు వచ్చి సంబంధం చెలగొట్టారు వాళ్ళు నాకు కనబడితే చెప్తా వాళ్ళ సంగతి సర్లే బావ కిందకొచ్చే లోపు ఒకసారి వంటింటి వైపు వెళ్ళి నాలుగు పెసరట్ లోపల చేస్తా నువ్వు చదువుకో రే గుండు రే గుండు ఇంకోటి రా వేస్తాను వీడు నా ఫేస్ చూశాడంటే ఇంట్లో ప్రేస్ కూడా ఉండదు మొత్తం ప్లాన్ అంతా మటాష్ అయిపోతుంది అరే గుండు అబ్బా వేడిగా ఏముందిరా టైము ఆహా మొహం అందుగా ఎప్పుడు మారిపోయినట్టుంటుంది చూడు అల్లం మిర్చి దట్టంగా వేసి నాలుగు స్పెషల్ పెసరట్లు వేస్తా కొత్త వాళ్ళని చూస్తే నాకు తగని సిగ్గు మరీ అంత సిగ్గు అయితే కార్లా డ్రైవ్ చేస్తావయ్యా కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని ఆయ్ ఇదేదో పెక్కి దొరికేసలాగా ఉంది ఏది ఒక్కసారి మొహం చూపించు చూపించు అట్లా చూపించవయ్యా చూపించు తొందరగా కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి ఒరే గుండు నా కళ్ళంతా పుండు నా త్వరలో ఆసుపత్రికి వెళదాము ఇదిగో డ్రైవరు నా కళ్ళలో కారం కొడతావా వచ్చిన పని చేద్దా ఒరే గుండు నువ్వు నాతో ఉండు డాక్టర్ గారు నా కళ్ళు వస్తాయంటారా తప్పకుండా వస్తాయి ఎప్పుడు వస్తాయంటారు మా పని పూర్తవగానే అదేంటది అదంతే ఇదేంటి ఆపరేషన్ పూర్తయింది అవును మీ గొంతులు ఎక్కడో విన్నట్టుంది ఏమిటి అది మీ కళ్ళల్లో కారం పడింది కదా ఆ ఎఫెక్ట్ చెవులు బిగుసుకుపోయి ఉంటాయి అందుకే స్లైట్ ఆడియో ఎఫెక్ట్ వచ్చింది అదేమిటి ఇందాక నుంచి ఆ పక్కన క్లచక క్లచకని సౌండ్స్ వస్తున్నాయి అది డాక్టర్ కట్లు విప్పొద్దంటే విప్పిన పేషెంట్ కి పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తున్నాడులే పిడుగులు పడ్డా సరే 15 రోజుల దాకా ఈ కట్లు విప్పను దట్స్ గుడ్ ఇక మీ కళ్ళకి ఏడో కాలేదు థాంక్స్ డాక్టర్ గారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను కాంపౌండర్స్ ఎస్ సార్ అర్జెంట్ గా సార్ ఇంటి దగ్గర తీపేశారండి ఓకే సార్ బాగా అయింది
మీరు నా కళ్ళల్లో కారం కొట్టి పరాయి ఆడవాళ్ళతో కులికినప్పుడు లేదు అనుభవించండి. చాలే నోర్మోయ్, చెప్పడానికి ఇదే సమయం. అవును, అమ్మాయి ఊరిని చూస్తున్నట్టు ఉత్తరం ఏమన్నా రాసిందా? అయ్యయ్యో, మెల్లగా లేవండి. ఇంతలో భాష మార్చావు. అయ్యి బాబోయ్, నేనండి పని మనిషి రంగిని. పడిపోయారని లేవు తీశాను బాబు. మంచి పని చేశావు. పని మనిషి అన్న తర్వాత ఆ మాత్రం తెగింపు, ధైర్యం, విశ్వాసం ఉండాలి. ఇదిగో రంగి, కళ్ళ కట్టు కట్టినప్పటి నుంచి టాకింగ్కే కానీ వాకింగ్ అవకాశం లేకుండా పోతుంది. ఇదిగో నా చేత రెండు సార్లు అటు ఇటు పచారులు చేయించవా? ఎవరితో నుండి మాట్లాడుతున్నారు? ఎవరు లేరు, నాలో నేనే. విజయ, ఇదిగో అక్కడ కూర్చున్నాం, తీసుకెళ్ళవా? పదండి. నమస్కారం, రండి కూర్చోండి. నమస్కారం, రండి. ఆ మధ్యన మీకు పక్షవాతం వచ్చిందని విన్నాను, వచ్చి చూద్దామంటే కుదరలేదు. సారీ. మీ బొంద ఎవరొచ్చారో తెలుసుకోకుండా మాట్లాడతారే. వచ్చింది మీ ఫ్రెండ్ నాగేశ్వరరావు. నాగేశ్వరరావా? ఎరా, ఏంటి ఇలా వచ్చావు? ఇటు ఎక్కడ? ఎరా, నువ్వే కదరా లీవ్ లెటర్ ఇస్తాను రమ్మని కబురు పెట్టావు. మర్చిపోయాను రా. ఇదిగో 15 రోజులు సెలవు కావాలని రాయించాను. రే, ఫ్రెండ్ అంటే నిజంగా నువ్వురా. నీలాంటి ఉత్తముడు ఫ్రెండ్ గా దొరకడం నా అదృష్టం. వస్తారా? ఆఫీస్ టైం అయింది. మంచిది, బయలుదేరు. ఏమే, ఈ నాగేశ్వరరావు గారు పైకి ఎలా ఉంటాడు గాని. కాఫీ తాగేలండి. పర్వాలేదమ్మా, ఆఫీస్ టైం అయింది. వస్తా. ఉంటానరా. వీడి ఇక్కడే ఉన్నాడా, అందుక మొట్టిగా సిద్ధం వచ్చింది. వెళ్ళాడా? వాడు ఇక్కడ ఉండగానే వాగేశానా? అందుకేగా మొట్టింది. ఏమిటో, కళ్ళు టెంపరీగా లేకపోతేనే ఇంత ఇబ్బందిగా ఉంది, పర్మనెంట్ గా లేకపోతే. ఉన్నావా? ఉన్నాను. ఏమిటో, కళ్ళు లేకపోతే ఇంట్లోకి ఎవరు వచ్చారో తెలియదు, ఎవరు వెళ్ళారో తెలియదు. మొన్నటికి మొన్న ఆ పక్కింట్లో కళ్ళు లేని ముసలాయిని కాపలా పెట్టి ఆ భార్యాభర్తలిద్దరూ సినిమాకి వెళ్ళారట. దొంగలు పడి వాడి కళ్ళెదురే మొత్తం దోచుకుపోయారట. నీకు తెలుసుగా, జాగ్రత్తగా ఉండాలి. ఏమిటా కేకలు, ఇక్కడ ఎవరు లేరండి? ఎవరూ లేరని నాకు తెలుసు. ఉత్తినే సైరన్ కొట్టా సేమ్ సైడ్. మీతో చస్తున్నాను. అది కాదే, అసలే రోజులు బాగా లేవు. ఇదిగో నీ నగలు, వెండి చెంబు, వెండి కంచం, ఇతరత్ర వెండి సామాన్లు ఇంట్లో బీరువాలో ఉండటం మంచిది కాదు. వాటిని బ్యాంకు లాకర్లో పెట్టాలి. నాకు చూపు లేకపోయినా ముందు చూపు ఉంది కదా. ఉన్నావా? ఇదిగో ఈ బీరువా తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోతే తిరతాం, నీ దగ్గర వచ్చు. ఏమిటి, ఉన్నావా? తీసుకో మరి. ఏమే, ఏమన్నా మాట్లాడవి. నాన్ స్టాప్ లో బాగుతున్నాను, కోపమా? ఏ దొంగ, నాకు తెలుసులే. ఇగో నీ చేతికి ఈ గాజులు ఎంత బాగుంటాయో తెలుసా? ఇదేమిటి, నున్నగా ఉండే నీ చేతుల మీద ఇలా కేశాలు ముల్చాయేమిటి? అమ్మో, మొట్టికాయ అంటే ఎవరు వచ్చారన్నమాట. ఎవరది? రండి కూర్చోండి. నమస్కారం. నిన్నే ఎక్కడా, ఎవరు వచ్చింది, ఎవరు మాట్లాడరే? ప్రేమ కోసమై పట్టలు దిగడే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. నన్ను డ్రైవర్ గా చేరమని సలహా ఇచ్చి ఆవేశంలో రెచ్చిపోయి పట్లు ఒదుకుతాడు, అంటలు తోగుతాడని కామెంట్ చేస్తారా? ఈ రూట్ లో వెళ్తే నా ప్రేమ ఫలించకపోగా పర్మనెంట్ గా నౌకర్గా సెటిల్ అయిపోతా. అది కాదు మాము, ఖాళీగా ఊరంతా గాలి తిరుగుడు తిరిగే బదులు ఒకే చోట సిటీ కేసు బట్టలు తిరగడం బెటర్. అర్జెంట్ గా నేను కోటీశ్వరం అయిపోవాలి చెప్తా. అర్థం కాకపోవడానికి ఏముంది, ఈ క్యాసెట్ నన్ను కోటీశ్వరం చేస్తుంది. అది ఎలాగో నాకు అర్థం కావట్లేదు. అదిగో దాన్ని కోసేస్తాను. మీ డాడీ బాడీ ఊపుకుంటా వస్తున్నాడు, తొందరగా పదా. చక్కడ్రీ, ఇప్పుడు నిన్ను ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి నేను పీకేశాను కూరా, ఏటవుద్ది? ఇంకేటవుద్ది, శుభ్రంగా అడుక్కు తింటాను. ఆయన మీ దగ్గరే పని చేయటం కానీ అడుక్కుతుంటే బెటర్ అండి. ఆహా, నువ్వు జోకులేస్తా. ఒక ముఖ్య గమనిక, ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి
విజయనగరం రాజా శ్రీ 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 భూపతి రాజావారు. మహానుభావులు, కోటీశ్వరులు. వీరి ఏకైక కుమారులు, వేల కోట్ల ఆస్తులకు వారసులైన వీరి కుమారులు కుమార్ రాజావారు అలిగి ఇంట్లోంచి పారిపోయారు. వీరే ఇంట్లోంచి పారిపోయిన కుమార్ రాజావారు. బాబు గారు, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాలి. మీరు మా మనసు బాగాలేదు, మేము సంతకాలు పెట్టాం. తమరు సంతకం పెట్టకపోతే సుమారు 10 కోట్ల నష్టం వస్తుంది మనకి. 10 కోట్లే కాదు, 100 కోట్ల నష్టం వచ్చినా సరే మేము సంతకం పెట్టాం. మా కుమారులు కుమార రాజావారు ఎక్కడున్నారో వెతికించండి. ఆజూకి తెలిపిన వారికి 50 లక్షలు బహుమానం ఇస్తామని ప్రకటించండి. 50 లక్షల నాయన, కుమార రాజా వేల కోట్ల రూపాయల్ని ఆస్తుల్ని వదులుకుని ఎక్కడున్నావు నాయన? మీరు ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తే చెప్పండి, మీరు ప్రేమించిన అమ్మాయితోనే మీ వివాహం జరిపిస్తాం. మీరు మాత్రం వెంటనే మన ప్యాలెస్ కి వచ్చేయండి. మన పూర్వజన సుకృతం కొద్ది సరదాగా మన ఇంట ఆయన కూలి పని చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తాను. అవును, ఇందాకేంటయ్యా ఏంటో అన్నావు? నన్ను ఉద్యోగం నుంచి పీకి పారేస్తావా? నువ్వు పీకి పారేసేదంటే నేనే వదిలేస్తున్నాను. ఆహా, వదిలేసి ఏం చేస్తానన్నా? అడుక్కు తింటావా? అడుక్కు తింటాం కాదు, మహారాజు వారి దగ్గరికి వెళ్ళి మీ కొడుకు ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాడు, డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్తా, అర కోటీశ్వరన్ అయిపోతా. వస్తాయి అదిలేవా, కాల్చి పారేస్తా. నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. రాజావారికి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన నీకు ఇచ్చేది 50 లక్షలు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే నీకు నేను 1 కోటి రూపాయలు ఇస్తా. 1 కోటి రూపాయలా? అయితే చెప్పుకుంటూ ఉంటాను, 1/2 కోటీశ్వరన్ అయ్యే బదులు 1/2 కోటీశ్వరన్ అయిపోతాను. ఆయన గురుగారు, ఈ మ్యాటర్ అక్కడ చెప్పుకుంటుంటే మీకేంటండి లాభం? పిచ్చి వెదవా, నేను రాజావారిని కాకబట్టో కాళ్ళు పట్టుకునో నా ఇంటల్లుని చేసుకుందామని నా ఆశ. నీ చేతి గాజులు చూసి చిన్నమ్మో, నీ పైట చెంగు చూసి పిల్లమ్మో, మనసు లాగేత్తది లాగేత్తది లాగేత్తది, హై వయసు ఊపేత్తది ఊపేత్తది ఊపేత్తది, హై దొంగని కాదురా, నేను నాగేశ్వరరావుని. నువ్వా? సేఫ్ సైడ్ సైడ్ కొట్టా. ఏంట్రా విశేషాలు? ఆఫీస్ అడ్రస్ కి నీకు ఉత్తరం వచ్చింది, ఇచ్చి పోదామని వచ్చాను. నేను చదవలేను కదరా, నువ్వే చదివి చెప్పు. విజయవాడ నుంచి రా, మీ అన్నయ్య. అదే, మా అన్నయ్య గారి అమ్మాయికి ఈ మధ్యన సంబంధం సెటిల్ అయిందిరా. ఆ కుర్రాడు మీ ఊరు వస్తున్నాడు, అతనికి మర్యాదలు అవి ఘనంగా చెయ్యి అని ఆ ఉత్తరం సారాంశం అంతే కదా. అరే ఆశ్చర్యంగా ఉంది, ఉత్తరంలో ఏం రాసిందో చదవకుండా ఎలా చెప్పగలిగేవరా? మా అన్నయ్యదంతా చేదస్తావురా, ఒకే విషయాన్ని 3-4 ఉత్తరాలు రాసేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేరకపోతుందా అని. పెళ్లి కొడుకు నిన్ననే వచ్చేసాడు. నిన్ననే వచ్చాడా? రే నాగేశ్వరరావు, మా అన్నయ్య చాలా అదృష్టవంతుడురా, బంగారం లాంటి అల్లుడు దొరికాడు. ఏం చేస్తుంటారు? సూట్ కేసులు తయారు చేసే వ్యాపారం. ఏవో కొత్త రకం సూట్ కేసులు తయారు చేసేట ఈ ఊళ్ళో ఆర్డర్స్ బుక్ చేసుకుందామని వచ్చాడు. రే అస్సలు నోరు తెరిచి మాట్లాడటం తెలియని మనిషిరా, ఆర్డర్స్ అవి ఎలా బుక్ చేసుకుంటాడో ఏమిటో. రే నాగేశ్వరరావు, కానీ కుర్రాడు ఎంత యోగ్యుడంటే, ఈ కాలంలో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే తక్కువ కాళ్ళకు నమస్కారం చేస్తాడు రా. నువ్వు నమ్ముతావో లేదో గాని. నమ్ముతాను రా, 100% నమ్ముతాను. వస్తాను రా. వస్తా బాబు. బాబునా, ఈ కొత్త రకం సంబోధన ఏమిట్రా? ఏమిటో ఉంటాను రా. సొత్తవేరా, సొత్తవేరా,
ఒరేయ్ సెక్రటరీ సార్, ఇప్పుడు నా తెలివితేటలన్నీ ఖర్చు పెట్టి అమ్మాయి డ్రైవర్ గారిని లవ్ వాడేట్టుగా చేస్తాను. ఎలాగండి? అదంతేరా, అమ్మ కూర్చో. డ్రైవర్ గారికి కబురు పెట్టావా? ఎస్ సార్. డాడీ, డ్రైవర్ ని పట్టుకుని డ్రైవర్ గారు అంటావేంటి? మన రాజా డ్రైవర్ గారు అందరు డ్రైవర్ లాంటి డ్రైవర్ గారమ్మా. సార్ రమ్మన్నారంట. చెప్తాం, కూర్చోండి. తమరు కూర్చుంటే గానీ కూర్చోను కదా. ఇది ఎక్కడ మర్యాద అండి? వంశాచారం బాబు, మా తాతగారు డ్రైవర్ గారికి కూడా మర్యాద ఇవ్వాలని శబనం పట్టారట. తమరు అంగీకరించక తప్పదు. సరే చెప్పండి. కూర్చోండి 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 కూర్చోండి. ఎప్పుడు చెప్పు బాబు, నేను చెప్పాలి కదా. ఏం లేదు బాబు, రాత్రి ఒక సినిమా చూసా, దాని ఖర్చు చెబుదామని. సినిమా కథల? అంత తేలిక తీసేకి బాబు, మంచి స్టోరీ సినిమా. అనగ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 ా ఒక రావు గోపాలరావు, ఆయనకి బోల్డ్ డబ్బుంది, నాకు మళ్ళీ ఆయనకి ఓ అందాల అపరంజి బొమ్మ లాంటి కూతురు పేరు రాధ. వాళ్ళింట్లో చిరంజీవి డ్రైవర్ గా చేరాడు. ఇప్పుడు ఈ రాధ చిరంజీవి బ్రాహ్మణ పడ్డారు. అప్పుడు రావు గోపాలరావు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? రాధను తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టి తాళం వేసేస్తాడు. చిరంజీవిని ఉద్యోగం నుంచి తీసి పారేస్తారు. ఇంకేముంది? అది పాతకాలపు కథ. ఇందులో రావు గోపాలరావు తన కూతురు రాధను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇదేం కదండి, డబ్బును వాడు ఎవడైనా తన కూతురు డ్రైవర్ కి పెళ్లి చేస్తాడా? చేశాడు బాబు, రావు గోపాలరావు చూశాడు. నా మీద ఒట్టు. నేను నమ్మనండి. అబ్బన్నంటే అట్ట బాబు, నమ్మాలి. చెవుడుకోండి, డబ్బును వాడు ఎవడైనా తన కూతురు డ్రైవర్ ఇచ్చి పెళ్లి చేస్తాడా? ఇప్పుడు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే మీరు ఇస్తారా? మీరు ఇస్తారా అని బాబు. ఆ మాట నా నోట మాట రాలేదు, ఆ మాట మీ నోట మాట వచ్చింది. ఆ మాట నేను అనలేదు, ఆ మాట మీరే అన్నారు. మీరు మాట పిల్లలు పడతారు. ఇది ఖాయం, ఇది ఖాయం, ఇది ఖాయం. మళ్ళీ వీళ్ళు వచ్చాడేంటబ్బా? మా అమ్మ నన్ను దారుణంగా హత్య చేసి మా ఆస్తంతా కాజేసి నన్ను అనాదరి చేశా. నిన్నంత తేలిగ్గా వదలురా? నిన్ను నన్ను నిన్ను నన్ను నిన్ను నన్ను గుళ్ళు లేవు. నింపుకొని మళ్ళీ వస్తా వస్తా. ఎమ్మకడు మాడా అంటే మీరు హంతకులా? ఈ ఆస్తి మీది కదా? అంతమాట బాబు, ఈ ఆస్తి మొత్తం నాది అయితేను. వాడు నేను తీసి పారేసిన డ్రైవరు, వాడికి మెంటల్ మెంటల్ అందుకే అట మాట్లాడుతున్నాడు. సరే వాడు సంగతి వదిలేండి, ఇప్పుడు మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారన్నమాట. బాబు గారు మళ్ళీ అదే మాట్లాడారు, అదే మాట్లాడారు, అదే మాట్లాడారు. కోట్లు కోట్లు ఆస్తి, జమీందారీ సంస్థానం, దానికి నేను వియ్యంకుని. ఏమండి 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 ఏమండి, మీరాగండి మీరాగండి మీరాగండి, నేను చూసుకుంటాను. సార్, మీ జేబులో రూపాయి కింద పడిపోయింది. రాజుల చేతికి తాళాలు ఇచ్చానని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. నా చేతికి ఇవ్వలేదు కాబట్టి నీకే ఇచ్చి ఉంటారు. వీరవాలో నగలు డబ్బు కాజేసి ఏమి తెలియనట్టు నంగనాచిగా నటిస్తున్నావా? అమ్మగారు, మేం కూటికి పేదోళ్ళం గాని గుణానికి కాదమ్మా. మంచి డైలాగ్. ఇదిగో నాకేం తాళాలు ఇవ్వలేదు. ఇచ్చారో లేదో ఎస్ఐ హనుమంతరావు గారు ఇప్పుడే తెలుస్తారు. ధైర్యం ఉంటే పదవే. ఎస్ఐ గారు మీకు తెలిస్తే నాకు డిఎస్పీ గారు తెలుసమ్మా. ఆ ఇంట్లో నేను వంట చేస్తాను. నాకు ఉందమ్మా పరపతే. అయితే పదవే. అదండి ఏమిటిది, ఇద్దరికి ఇవ్వక తాళం చేతులు నేను ఎవరికిచ్చినట్టు? ఏమిటో సుబ్రహ్మణ్యం, మంచి కాఫీ ఒకటి కొట్టింతరా. రే, మా ఆవిడ పని మీద బయటికి వెళ్ళిందిరా, నువ్వే ఆ వంటిలోకి వెళ్ళి నాకు కూడా కాఫీ కలుపుకురా. వంటిలు ఎక్కడ? అక్కడ్రా. తీసుకో బాబు. తీసుకో బాబు ఏమిట్రా? ఎక్కడా? వస్తున్నా. కప్పెక్కడా? దొంగము ఉంది, దొంగము ఉంది. ఎక్కడికి పోతే దొంగ బుద్ధులు? కాలం చూడు, తాను చేతికి ఇవ్వలేదని ఎస్ఐ గారిని బుక్కాయిస్తుందండి. మరి ఎస్ఐ గారు ఏమన్నారు? ఏమంటారు? దాన్ని స్టేషన్ రమ్మన్నారు, మనల్ని కంప్లైంట్ రాసి ఇవ్వమన్నారు. అన్నయ్య గారు, కాస్త కంప్లైంట్ రాసివ్వండి. డబ్బు నగలతో పాటు ఇంకా చాలా వస్తువులు పోయినట్టు రాసివ్వండి. సగం వచ్చిన వస్తాయి. తాళం చెవులు పోయాయి కాబట్టి అందులో ఉండాల్సిన నగలు
క్యాషు వెండి సామాన్లు పట్టుపట్లు పోయాయని రాశాను. ఇంకా ఏం పోయాయని రాయమంటావు? టేప్ రికార్డర్ పోయిందని రాయరా. టేప్ రికార్డరా? ఎంక్వైరీకి వచ్చినప్పుడు చూస్తే కనపడుతుంది కదరా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమిట్రా ఇదిగో ఆ కలర్ టీవీ పోయిందని రాయ్. కలర్ టీవీ? ఓకే ఓకే ఓకే. ఒరే ఆ విసిఆర్ కూడా పోయిందని రాశారా? విసిఆర్ 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 ఓకే ఓకే. ఇంకా ఏమేం పోయాయని రాయమంటావు? ఈ కుర్చీలు బలలు కూడా పోయాయని రాశారా? రై కుర్చీలు కూడా పోయాయని రాస్తే బాగుండదురా. ఏమైందిరా? మీ అల్లుడు భలే తమాషా మనిషిరా. అతని సంగతి ఇప్పుడు ఎందుకురా? ఇదిగో ఆ కంప్లైంట్ రాయవు, సంతకం పెడతాను. ఎక్కడ సంతకం పెట్టాలి? అయ్యో బాబాయ్ అయ్యో బాబాయ్ కలర్ టీవీ టేప్ రికార్డర్ వీసీఆర్ అమ్మ కుర్చీ కూడా పోయింది. నువ్వేం కంగారు పడకమ్మా, అవన్నీ ఎక్కడికి పోలే, పోయినట్టు కంప్లైంట్ లో రాసి భద్రంగా దాచిపెట్టాము. ఇవు స్టేషన్ లో ఇచ్చావు. ఇక పోతే అమ్మాయికి 7 వారాల నగలు చేయించాలరా. కరెక్ట్, 7 వారాల నగలు. సెక్రటరీ మనం రాజావారితో తోగ్గలం అంటావా? కరెక్ట్ అండి. అసలు నా వెంకుడు రాజావారి ఎనపెట్టే కనీసం మన బంగళా అంత అన్నా ఉంటదని నా అనుమానం రా. ఎనపెట్టే ఇంతుంటే మిగిలిన ఆస్తులు ఎన్నున్నాయో. అందుకే వారి అంతస్తుకి తగ్గట్టుగా మనం ఆడంబరంగా పెళ్లి చేయాలంటే వారి ఆస్తిపాస్తి వివరాలు మనం తెలుసుకోవాలి రా. ఎలా తెలుసుకోగలమంట? ఆ సంగతి నాకు వదిలేయండి సార్. రాజాబాబు మీ గురించి మా సార్కి అంతా తెలిసిపోయింది. మా సార్ని ఇంత మోసం చేస్తారా? మాము కథ అడ్డం తిరిగింది, నడ్డి విరుగుతుందేమో. బాగానే చూడండి సెక్రటరీలు, వీరు విజయనగరం యువరాజు అవ్వాలని మా సార్కి తెలిసిపోయింది. అడుగుతున్నాను ఏమనుకోకూడదు. మహారాజుల గురించి చెప్తుంటే అప్పుడప్పుడు చెవులతో వినటమే గాని కళ్ళతో కళ్ళరా ఎప్పుడూ చూడలేదు. మరి మన మహారాజు గారికి పొలాలు అవెన్నున్నాయో? పొలమా? సింపుల్ గా 10,000 ఎకరాల మాగాని, 5,000 ఎకరాల మెట్ట, సరదాగా దానం చేస్తే 5,000 ఎకరాల గుట్ట. మరి బంగ్లాలు? బంగ్లాలు తెలీదు. తెలీదా? అవును, రాజావారికి ఎన్ని బంగ్లాలు ఉన్నాయో వారికే తెలియదు. 10 ఏళ్ల నుంచి 10 మంది సెక్రటరీలు వెతుకుతూ ఉంటే 165 బంగ్లాలు మాత్రం బయటపడ్డాయి. మరి బంగారం వస్త్రాలు వైద్యులు అంటే బంగారం అది ఎక్కువగా లేదు, నాకు తెలిసి 14-15 టన్నులు మాత్రం ఉంటుంది. ఇక వస్త్రాల విషయానికి వస్తే 2-3 లారీల లోడ్ ఉంటుంది. దానిలోనే కోహినూరు వజ్రం కూడా ఉంది. మరి క్యాష్? క్యాష్? క్యాషా? ఏ ఊళ్ళో ఎన్ని కోట్లు ఉన్నాయో రాజావారికి తెలీదు. విల కూడా ఉందా? ఉంది. ఉందా? ఎస్. ఏ బ్యాంక్ లో? ఉత్తతి బ్యాంక్ లో. వాడికి పలకటం రకాలా అన్నాడు. ఓటోటే బ్యాంక్. ఓటోటే బ్యాంక్? పారణ బ్యాంక్. పారణ బ్యాంక్? ఓటోటే బ్యాంక్? పారణ బ్యాంక్. ఓటోటే? అయ్యో ఓటోటే పారణ. అయ్యో అంత ఆస్తి సంపాదించడం మరి దేవుడరకు అసలు విన్నావా అని? అసలు వినలేదు. మనూళ్ళో ఎంత క్యాష్ ఉందో? మనూళ్ళో ఉన్న ఊటుటి బ్యాంక్ లో రాజావారికి ఎంత క్యాష్ ఉందో వెళ్ళి కనుక్కున్న పదండి సార్. అయ్యా బాబు ఉత్తుత్తి బ్యాంకు లేదని తెలిస్తే మనకి. గోవిందా గోవిందా ఇప్పుడు ఎలా రా? ఇప్పుడు ఎలా ఐడియా? మనం అర్జెంట్ గా బ్యాంక్ సెట్ వేయాలి. పదండి. ఉత్తుటి బ్యాంక్ ఎక్కడుందో తెలుసుకోవటం ఎలాగా? ఉత్తుటి బ్యాంక్ కాదండి, ఉంటుటి ఉంటుటి బ్యాంక్. ఇదిలేరా? ఉత్తుటి బ్యాంక్ ఉత్తుటి బ్యాంక్ ఉత్తుటి బ్యాంక్ ఉత్తుటి బ్యాంక్ ఇక్కడ పేమెంట్రా? ఉత్తుటి బ్యాంక్ ఇక్కడ బ్యాంక్ ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలేదే. మరదే ఇది ఎప్పుడు కట్టారబ్బా?
ఇదిగో బాబు ఈ బ్యాంక్ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది? అబ్బో 10 ఏళ్ళ మట్టి నుంచి ఇక్కడే ఉందండి. వాళ్ళు ఇచ్చిన లోన్ తోనే కదా నేను షాప్ పెట్టుకున్నాను. అబ్బా 10 ఏళ్ళ నుంచి ఉందట్రా, మనమే పనొత్తుల్లో ఎప్పుడు పట్టించుకోలేదు. ఎప్పుడో ఎక్కడో చూసినట్టు కొడుతుందట్రా. అంటే నువ్వు మా కాకినాడ కనకమ్మవే కాదా? కాకినాడ కనకమ్మ? నా పేరు బంగారం. బంగారమా? అలవాటు ప్రకారం నువ్వు ఇంకా మా కాకినాడ కనకమ్మ అనుకుని సంకెక్కేసా. సారీ, చూసావా డబ్బులు పుట్టో పిక్చర్ చూసి మనుషులు పోలి మనుషుంటారా అని అడిగావు. ఇప్పుడు చూడు, అచ్చు నాలు చూడు ఇంకా ఉన్నాడనమాట. కాకినాడ కనకం ఈ సంకెక్కి నుండి ఎక్కడో చూసినట్టుగా కొడుతుందిరా. మరి అదే డబుల్ పుట్ట పిక్చర్ లో మీ పోలికల్లో ఇంకొకటి ఉన్నప్పుడు వీడి పోలికల్లో కూడా ఇంకొకటి ఉండొచ్చు కదా. కరెక్ట్ కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ కి నమస్కారం సార్. ఇప్పుడు ఎక్కడో చూసినట్టుగా కొడుతుంది కదా. అదే బ్రహ్మ డబల్ పుట్ట పిక్చర్ మహిమ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చిన్న పని ఉండి వచ్చాం. అయ్యా ఆ విజయనగరం మహారాజా వారి మా బ్యాంకులో వచ్చి పెద్ద కష్టం. తమరు ఏమనుకోకపోతే ఆ మహారాజా వారి రాజా గారి ఖాతాలో క్యాష్ ఉంటుందో చెప్పాలా? అది మా బ్యాంకు రూల్స్ కు విరుద్ధం. అయ్యా మేమేం పరాయి వాళ్ళం కాదు, ఆ రాజా వారికి కాబోయే బంధువులం. ఓ ఐషీ, అయితే చెప్తా వినండి. ఫిక్స్డ్ డిపాజిట్ కరెంట్ అకౌంట్? కరెంట్ అకౌంట్. టోటలీ 100 crores. 100 కోట్లు. వాట్ మ్యాన్, వాట్ సాంగ్? ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. సారు, మనం రాజా గారి ఖాతా గురించి ఎంక్వైరీ చేసినట్టు రాజా గారు కూడా మన ఖాతా గురించి ఎంక్వైరీ చేశారనుకోండి. చేస్తే మనకి ఎక్కడ ఖాతా లేదని తెలుసు. అరే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ డబ్బుతో మనం కూడా ఇక్కడ ఖాతా ఓపెన్ చేద్దాం. అయ్యా నేను మహారాజా వారి అంత వాణ్ణి కాకపోయినా కొద్దో గొప్ప ఉన్నవాడిని, అందుకని ఈ 30 లక్షలు జమ చేసుకోండి. వాట్? 30 లక్షలు? ఇట్స్ వెరీ చీప్. యా కనీసం 1 కోటి రూపాయలైనా లేదే ఇక్కడ అకౌంట్ తెరవరండి. బాబా, ప్రస్తుతానికి ఈ 30 లక్షలు సర్దుకోండి, రేపో ఎల్లుండో మిగిలిన జమ చేసేస్తా. ఓకే ఓకే. క్యాషియర్? ఎస్ సార్. ఈ క్యాష్ కౌంట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి. ఓకే సార్. డబ్బులు పట్టు, డబ్బులు పట్టు. వాట్? అవే లేదండి, ఇప్పుడు జమ చేసిన దానికి రసీదు, పాస్బుక్. అది ఓకే, రేపొద్దున మీ ఇంటికి పంపిస్తాను, అడ్రస్ స్విచ్ వెళ్ళండి. నేను తీసుకొచ్చి ఇచ్చేస్తానండి. అలాగే వస్తాను. నమస్కారం అండి. మీ పని మనిషిని బెదిరించాం, నిజం చెప్పలేదు. పైగా డిఎస్పీ దొరగారి చేత రికమెండేషన్ చేయించింది. అయినా నో ప్రాబ్లం అనుకున్నాను, బెదిరించడం మానేశాను, ప్రతిఫలాటం మొదలెట్టాను. అయినా సరే నిజం చెప్పలేదండి. అంటే మా తాళం చేతులు, పోయిన నగలు, వస్తువులు ఇవన్నీ దొరకమంటారా ఎస్ఐ గారు? డోంట్ అండర్ఎస్టిమేట్ మీ. నేర పరిశోధనలో నాకు 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందండి. వందలు వేల మధ్యలో ఒక్క దొంగ వెతకున్నా సరే జస్ట్ స్మెల్, వాసన చూసి పట్టేస్తానండి. నీలాంటి గొప్ప ఎస్ఐలు ఉండబట్టే కొంతమంది దొంగలైనా దొరుకుతున్నారు. వెల్ సెడ్, వెల్ సెడ్, చాలా బాగా చెప్పారండి. అన్నట్టు మధ్య విచిత్రమైన కేసు జరిగిందండి. స్టేషన్లోకి రైలు వచ్చాగిందండి. ఒక వ్యక్తి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ప్లాట్ఫామ్ మీద నిలబడి రైలు లోపల ఉన్న వ్యక్తిని, సార్ కొంచెం ఆ సూట్ కేసు ఇస్తారు అని అడిగాడు. లోపల ఉన్న వ్యక్తి సూట్ కేసుని అలా తీసి ఇలా ఇచ్చాడు. అంటే ఆ సూట్ కేసు అడిగిన వాడిది కాదా? కాదండి బాబు, వాడు పచ్చి దొంగ. ఆ సూట్ కేసు తీసుకున్నవాడు వెళ్ళిపోయాడండి. తర్వాత ఏముందండి, ఏడుపులు, పెడబొబ్బలు, పోలీస్ రిపోర్ట్లును. విజయ, ఇలాంటివన్నీ వింటుంటే నాకు భయం వేస్తుంది. నేను అర్జెంటుగా బాత్రూమ్ కి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళు. పదండి. ఎవరైనా రావాలా? అలా మాటమాటికి గుమ్మం వైపు చూస్తున్నారు. అవునండి, నా బ్రీఫ్ కేసు తీసుకెళ్లాడే అతని కోసం. మొత్తానికి భలే యాక్టర్ అండి అతను. చాలా బాగా అచ్చం దొంగలాగా నటించాడండి. ఆ రోజు రైల్వే స్టేషన్ లో ఏం జరిగిందో ఇక్కడ మన కళ్ళ కట్టేట్టుగా చూపించాడు అతను. ఇంతకీ ఎవరండి అతను? మా సుబ్రహ్మణ్యం వాళ్ళ అన్నయ్యకి కాబోయే అల్లుడు. ఐ సీ. ఆయన మళ్ళీ వస్తారు కదండి? ఆహా, ఎందుకు అడిగానంటే నా కేసు ఫైల్స్, డాక్యుమెంట్స్, నా సర్వీస్ రివాల్వర్ అన్ని అందులోనే ఉండిపోయాయి. ఆయన గ్యారంటీగా అతను జెంటిల్మెన్ అండి, కావాలంటే రాసిస్తా.
జెంటిల్మెన్ అంటున్నారు, వెళ్ళి పిలిస్తే కానీ రాడేమో. ఒక్కసారి మీరు వెళ్ళి పిలిచి రాకూడదు. అలాగే. ఎస్ఐ గారు ఉన్నారా? ఉన్నానండి. ఎస్ఐ గారు అతనేనండి. ఇతను వీధి చివరి దాకా వెళ్ళి వచ్చాను, కనబడలేదే. ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు? అదేరా, మీ అన్నయ్య కాబోయే అల్లుడు గురించి. అతను పక్క జెంటిల్మెన్ అండి, కావాలంటే రాసిస్తా. జెంటిల్మెన్ నమ్మేనా? బ్రీఫ్ కేసు కూడా ఇచ్చాను. మా బావగారు కాబోయే అల్లుడికి మీరెప్పుడు ఇచ్చారండి బ్రీఫ్ కేసు? అదేంటమ్మా, ఇప్పుడేగా నీ కళ్ళెదురుగా ఇచ్చారు. అతను మా బావగారు అల్లుడు కాదండి. మీ ఇంట్లో తిరుగుతుంటే మీ అల్లుడేమో అనుకున్నాను. మీతో ఉంటే మీ ఫ్రెండ్ అనుకున్నాను. అంటే అతను మీకు అల్లుడు కాదు, ఇతనికి ఫ్రెండ్ కాదు. అమ్మో, నా బ్రీఫ్ కేసు. అమ్మో, అయితే వాడే దొంగ. నా డబ్బు, నా నగలు. టేబుల్ కార్డు, కలర్ టీవీ, వీసీఆర్ కూడా తీసుకెళ్లాడు. ఓరి నాయనో, నాకు కనపడదు సరే, కళ్ళుండి మీ అందరూ ఏం చేస్తున్నారు? అవతల బ్రీఫ్ కేసు. ఏమండి, అతను ఎంతో దూరం వెళ్ళి ఉంటాడు, వెతుకుతా పదండి. కళ్ళు, ఆ దొంగెవరో గాని మంచి టైమింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లే ఉన్నాడు. అమ్మా, ఎంత తెలివిగా ఇంట్లో దూరాడు. సైలెన్స్. కూర్చోండి కూర్చోండి. తమరు కూర్చోకుండా నేను ఎప్పుడన్నా కూర్చున్నానా? అల్లు గారు, డ్రెస్సులు అన్ని నచ్చాయి కదా? నచ్చకపోతే చెప్పండి, ముచ్చట మొహాన్ని పారేద్దాం. అంతే అంతే. వాళ్ళకెందుకు ఇడి మొహాన్ని పారేయచ్చు. అంతే అంతే. నచ్చేయండి. అల్లుడు గారు, మీరు ఎలాగో కాబోయే భార్యాభర్తలు. చక్క ఒక పాట పాడచ్చుగా? నాకు పాటలు రావండి. అమ్మా, పొన్ను వెళ్ళ పడవే. అలా వెళ్ళిపోతావంటమ్మా, ఏదన్నా ముచ్చట. అమ్మా, నువ్వు పాడవే, వద్దులే, నువ్వు మంగళహారతి పాడతావు. అల్లుడు గారు, ఇక మీకు తప్పదండి, మీరు పాడాలి, అమ్మాయి వచ్చి ఆడాలి. అబ్బాయి, నాకు పాటలు రావండి. ఓకే, మీకు రాకపోతే ఏమండి, ఓల్డ్ సినిమాలు చూసిన అనుభవం నాకుంది. నేను పల్లవి రాసిస్తాను, ఇక మీరు అల్లరి చేసుకోండి. రే సెక్రటరీ, హాయ్, కాగితం కలబెట్టివరా. ఇదిగోండి పేపర్. అల్లుడు. అలాగే మామయ్య. కమ్మగ సాగే స్వరము, రమ్మనిలాగే చెలిము, అది ఎవరిదని మది అడిగినది, పద వెతకమని అటు తరిమినది, కథ ముదురు మదన మహిము. దాగని తల పుల రాగ
శృంగార కళల తొలి వరము కమ్మగ సాగే స్వరము రమ్మని రాగే చెలిము అది ఎవరిదని మది అడిగినది పదవెతకమని నటు తరిమినది కథ ముదురు మదన మహిము కమ్మగ సాగే స్వరము రమ్మని రాగే చెలిము మనిషిని పోలిన మనుషులే ఉన్నప్పుడు రోడ్లను పోలిన రోడ్లు ఉండవా ఇండ్లను పోలిన ఇండ్లు ఉండవా కరెక్ట్ కరెక్ట్ మనిషిని పోలిన మనిషినట్టుగా డబ్బులు పుట్ట పిక్చర్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అదేంటయ్యా పాత దేవదాసు సినిమాలో రామాపురం రామాపురం అన్నట్టు కలుస్తావిటి ప్రజాసేవ అండి అలాగా మామూలుగా పోలీస్ స్టేషన్ అని ఉంటుంది దొంగ పోలీస్ స్టేషన్ ఉందటి నేను చెప్తాను సార్ దొంగల్ని పట్టుకునే పోలీస్ స్టేషన్ కాబట్టి దొంగ పోలీస్ స్టేషన్ అని ఉంది అవునండి బాగా చెప్తా సెక్రటరీ ఇన్ని కూడా ఎక్కడో ఎప్పుడో చూసినట్టుగా కొడుతుందిట్రా పది రేపులు 16 మర్డర్లు 36 బందిపోటు దొంగతనాలు చేసి ఎవరు నేనా నువ్వే నీకెంత ధైర్యంరా పోలీస్ స్టేషన్ రావడానికి చాలా ఊరుకోండి నేను మాటలు మానభంగాలు చేయటం ఏంటి నేను చాలా పెద్ద మనిషిని నా పేరు బంగారం అంటే నువ్వు బందరు భూషణం కాదా బందరు భూషణమా అబ్బే ఆ పేరు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదే అంటే ఆ భూషణం కూడా అచ్చు నాలాగే ఉండి ఉంటాడు ఓ ఆ మాటకు వస్తే అచ్చు నీలాంటి వాడిని నేను ఓ రెండు సార్లు చూశాను ఏంటి
నాలాంటి వాడిని చూసావా? నేను నమ్మను. నమ్మాలైనా నమ్మాలి. డబ్బులు పుట్టో పిక్చర్ లాగా మనిషిని పొల్లి మనిషి ఉంటాడు. ఏదో పెద్దవారు తమరు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాను. అది బుద్ధిమంతుల లక్షణం అంటే. ఎస్ఐ గారు ఎక్కడ? లోపల ఉన్నారు. రండి రండి బాబు, రండి. అలా రండి. నమస్కారం ఎస్ఐ గారు. మా కొంప మునిగిపోయిందండి. ఆరేంజ్ లో వరదలు వచ్చాయా? డబల్ ఫోటో. ఇంతకీ వచ్చిన పని ఏంటో చెప్పండి. మా బ్యాంకులు ఎవరో ఎత్తుకుపోయారండి. బ్యాంక్ లో క్యాష్ ఎత్తుకుపోతారు కానీ బ్యాంకు ఎత్తుకుపోయారా? ఇదేదో చిత్రంగా ఉంది. అవునండి. ఇంతకీ పోయిన బ్యాంక్ పేరేంటి? ఉత్తుత్తి బ్యాంక్. చడా, ఉత్తుత్తి బ్యాంక్ అని చెప్పి ఉత్తుత్తి కంప్లైంట్ ఇస్తారా? మాదేమన్నా ఉత్తుత్తి డిపార్ట్మెంట్ అనుకున్నారా? ఉత్తుత్తి బ్యాంక్ కాదు సార్, పారన్ బ్యాంక్. ఊటూటి ఊటూటి బ్యాంక్. వాట్? ఊటూటి ఊటూటి పారను. మీరు కంప్లైంట్ రాసి ఉండి ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడుందో, బ్యాంక్ ఎక్కడుందో వెతికిస్తాం. అలాగే. వస్తామండి. అమ్మాయ్యా, ఆ బంగారం నిజం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుంటే సచ్చేవాళ్ళం. అర్జెంట్ పదండి. రే పిల్లి ఎలకెళ్ళ వాడుకుంటున్నట్టు ఆ నవ్వేంట్రా? అంత ఆనందకరమైన విషయం అయితే మాకు కూడా చెప్పి మమ్మల్ని ఆనంద పెట్టచ్చుగా. మరే ఒకడు రకరకాల మారు వేషాలు వేసి జనాన్ని మోసం చేయటమే కాక కొన్ని గవర్నమెంట్ ఆస్తులను కూడా అమ్మేశాడట. సెక్రటరీ, నా లెక్కలో మోసం చేసేవాడే తెలివైనడు, మోసపోయేవాడే ఎర్రదవా పిచ్చి. మీరు ఎర్రదవా పిచ్చి సన్నాసి ఏమనని నాకు డౌట్ వస్తుంది. నోర్మోయ్ ఏంటో ఎదవనమనాలు. అదిగా సార్, మన ఇంట్లో ఆ డ్రైవర్ గా లేడు. ఆయన డ్రైవర్ కాదు, కోటీ స్పిరిడు రాజా. మరి అలాగైతే మన ఇంట్లో ఉన్న రాజా గారికి, ఆ ఉత్తుత్తి బ్యాంక్ మేనేజర్ గారికి, పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ గారికి దగ్గర పోలికలు ఉన్నాయని మనం అనుకున్నావు లేదా? అవును, మనిషిని పోలి మనిషి ఉంటావు సహజం. నాకు మళ్ళీ ఇంకోటి ఉన్నట్టు డబల్ పుట్టు సినిమాల్లో చుట్టలా అగ్గిపిడుగు రాముడు భీముడు అలాగా. అలాగైతే అచ్చం కోటీశ్వరుడు రాజాలాగా ఇంకొకడు ఉండుండి, ఆడి పోలికలో ఉన్నవాడు మన దగ్గర డ్రైవర్ గా ఉన్నాడేమో. అమ్మో, అదే కనుక జరిగితే నా కోట్లు నా కూతురు. అబ్బా కంగారు పడకండి సార్, ఆ రాజా గారిని నువ్వే కోటీశ్వరుడు వా అని నిలదిద్దాం. పదండి. కరెక్ట్, పదండి. ఇతనే కనుక నిజమైన కోటీశ్వరుడు అయితే ఆయన కోపం వస్తుంది, కోపం వస్తే కోట్లు చేజారిపోతాయి. అయితే మరి ఇప్పుడు ఎలాగా? ఓ పని చెయ్యి, నువ్వు వెంటనే విజయనగరం వెళ్ళిపో. అక్కడ విజయనగరం మహారాజా వారికి, అయ్యా మీ యువరాజా వారు మా ఇంట్లోనే బస్ చేశారు రండి అని వెంటబెట్టి తీసుకొచ్చి, దాంతో నిజం లాభంలా తేలిపోతుంది. అయితే వెంటనే బయలుదేరుతా. నేను వచ్చేవరకు ఈ రాజాగారిని మాత్రం ఓ కంట పారిపోకుండా. రాజా రాజా, కొంప మునిగింది. అవును, కొంప మునిగింది. ఇప్పుడు ఎలా? విజయనగరం వెళ్ళిన సెక్రటరీ తిరిగి వస్తే నేను జమీందార్ రాజాని కాదన్న విషయం బయటపడిపోతుంది. ఇప్పుడు ఎలా మరి? సెక్రటరీ తిరిగి వచ్చేలోపు మన పెళ్ళైపోవాలి, అది కూడా మీ నాన్న చేతుల మీదుగా. అది ఎలా కుదురుతుంది? కుదురుతుంది, అందుకు మీ నాన్నమ్మ సహాయం కావాలి. నా మనవరాలి ప్రేమ ఫలించడం కోసం ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. థ్యాంక్ యూ. అయితే వినండి, ఇప్పుడు మనం ఓ ఫ్లాష్ బ్యాక్ నాటకం ఆడాలి. సెక్రటరీ గారు విజయనగరం నుంచి తిరిగి వచ్చేంత వరకు అమ్మాయిని రాజాగారి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అమ్మాయి అసలక్ష్మి, మనం చెప్పిందంటే గుర్తుంది కదా, మీ అబ్బాయి గారు రాగానే నేను యాక్షన్ చెప్తాను, వేరే లెవెల్ నటించాలి. అసలక్ష్మి, అమ్మాయి అసలక్ష్మి. ఏంటి నాయనమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? అదొక విషాద కాదు నాయన. అదేంటో చెప్తే మేము కూడా ఏడుస్తాంగా. అది 1946. ఓహో, ఫ్లాష్ బ్యాక్? అవును, 50 ఏళ్ల నుంచి నా గుండెల్లో దాచుకున్న విషాద కాదు మీకు చెప్పాలి. డబుల్ ఫోటో పిక్చర్ లాగా నాకు కవల పిల్లలు ఒకే పోలికతో పుట్టారు. పెద్దవాడికి బంగారం అని, చిన్నవాడికి సింగారం అని పేరు పెట్టాను. అలాగా? మరి సింగారం చిన్న ఎక్కడున్నా నానమ్మా? అదేనమ్మా నా విషాద ఫ్లాష్ బ్యాక్. నా కవల పిల్లలు సింగారం బంగారంతో తిరుపతి కొండకెళ్ళాను. దేవుడికి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చిప్ప సింగారానికి ఇచ్చాను. బంగారం గాడు నాకు కావాలని మారాన్ చేశాడు. సింగారాన్ని అక్కడే వదిలి నేను బంగారంతో కొబ్బరికాయలు కొట్టుకు వెళ్ళాను. అంతే, అప్పుడే ఘోరం జరిగిపోయింది. ఏమైంది నాయనమ్మా? ఏముంది బాబు, నా రెండో కొడుకు సింగారం దగ్గరికి కొబ్బరి చెప్పు కోసం కోతి వచ్చింది. కొబ్బరి చెప్పుతో పాటు సింగారాన్ని కూడా కోతి ఎత్తుకుపోయింది బాబు, కోతి ఎత్తుకుపోయింది. సింగారం చిన్నానని కోతి ఎత్తుకుపోయిందా?
అవునమ్మా, కొండంతా గాలించినా దొరకలేదు. అప్పటి నుంచి సింగారం మీద దిగులుతో బతకలేక బతుకుతున్నాను. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అసలు బతుకున్నాడో లేడో? ఉన్నాడమ్మా, బతికే ఉన్నాడు. నా తమ్ముడు బతికే ఉన్నాడమ్మా. బతికే ఉన్నాడు. నీకెలా తెలుసురా బంగారం? తమ్ముడు ఎక్కడో లేడమ్మా, మన ఊళ్ళోనే ఉన్నాడు. కాకపోతే ఎక్కడున్నాడో తెలియదు. రేపే రాజుకి తెలుసుకుని మన ఇంటికి తీసుకొస్తానమ్మా. నా జీవితం కూడా డబుల్ పుట్ట పిక్చర్ లాగా. తమ్ముడు సింగారం, ఎక్కడున్నావురా? చిన్నప్పుడు నీతో పాటు నన్ను కూడా కోతెత్తుకుపోయి ఉంటే బాగుండేది. నేను వదిలిపెట్టను రా, నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుంటా. నానా సింగారం, వెతికి పట్టుకుంటా. నిన్ను పట్టుకుంటా ఎక్కడున్నా జరిపెట్టు. చెప్పుతో పాటు సింగారాన్ని కూడా కోతెత్తుకుపోయింది బాబు, కోతెత్తుకుపోయింది. అంటే నేను కార్మిక నాయకుడు సింగారానికి? సింగారం బాబాయ్, కార్మిక నాయకుడికి ఎన్నికయ్యో బాబాయ్. కార్మిక నాయకుడు సింగారానికి, కార్మిక నాయకుడు సింగారానికి. కార్మిక నా పేరేంటి? జోకులేక బాబాయ్, నీ పేరు నువ్వే అడుగుతావేంటి? ఏంటో అట్ట అడగాలనిపిస్తుంది. ఇంతకీ నా పేరేంటి? సింగారం. నేను ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నాను? పదేళ్ల నుంచి. ఆహా, మిమ్మల్ని అందరినీ ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇదేంటి లాంటాడు? మనందరం కలిసి ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం బాబాయ్. ఏంటి అన్ని తెలిసిన విషయాలు అడుగుతున్నావు? రాత్రి కళ్ళెక్కువైందా? అమ్మో బాబాయ్, నీకింకా మత్తు దిగలేదు. నువ్వు పడుకో, మేము మళ్ళీ వస్తాం. బొబ్బు మీకు ఏం చెప్పాలరా? ఏంటది ఇప్పుడు? నేను సింగారాన్ని కదా, నాకు అన్న బంగారం ఉన్నాడు, కోటీశ్వరుడు. ఇద్దరు కవల పిల్లలం, అంటే డబల్ పుట్టం. చిన్నప్పుడు నన్ను ఈ చెంపతో సహా కోతెత్తుకుపోయింది. ఆ విషయం నీకు ఇప్పుడు ఎలా తెలిసింది? అవును, ఆ విషయం నాకు ఇప్పుడు ఎలా తెలిసింది? నేను సింగారాన్ని అయితే బంగారం గురించి నాకెట్ట తెలుస్తుంది? కలొచ్చింది కలొచ్చింది కలొచ్చింది. కోతెత్తుకుపోయిన కొడుకు గురించి, అంటే నా గురించి మా అన్న బంగారానికి మా అమ్మ చెబుతున్నట్టుగా కలొచ్చింది. నీ మెళ్ళో నాకెట్ట అంటే ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదురా. డబ్బులు పుట్ట. ఈ కుడి పక్క ఉన్నాడు అంటే నా అన్న. ఈ ఎడం పక్కన ఉన్నాడు అంటే నువ్వు. ఇక్కడ మలుపుంది. ఏంటది ఈ పురిపిడి కాయి? తాకుంది మా అన్నయ్యకి లేదు. రే, మా అమ్మని అన్నయ్యని చూడాలని తెగ తప్పనగా ఉందో. వెళ్దాం పదండ్రో. మరి నీకు అడ్రస్ తెలుసా బాబాయ్? ఓ, మొత్తం కళ్ళో కలర ఫోటోలా కనపడింది. తీసుకెళ్తారండి. కార్మిక నాయకుడు సింగారానికి. ఎప్పుడు కాదురా, అప్పుడెప్పుడు అప్పుడు. కార్మిక నాయకుడు సింగారానికి. నాన్న, ఊరి నుంచి ఎప్పుడొచ్చా? పిచ్చి పిల్ల, నన్ను వాళ్ళ నాన్న అనుకుంటుంది.
అమ్మా అచ్చలక్ష్మి, మా అన్నయ్య కూతురు పేరు నాకెట తెలిసిందబ్బా. కార్మిక నాయకుడు సింగారానికి ఆలోచించుకోకుండా ఓదలు కొట్టేస్తున్నారు. చూడమ్మా, ఈ కొబ్బరి చెప్ప సాక్షిగా నేనే కోతెత్తుకుపోయిన కొడుకుని, మీ చిన్న సింగారాన్ని. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వేంటి నేనే నమ్మలేకపోతాను? కార్మిక నాయకుడు సింగారానికి కావాలంటే ఈ విషయాన్ని మా అమ్మనే, అదే మీ నాన్నమ్మని అడుగు. చిన్నప్పుడు నన్ను ఈ కొబ్బరి చెప్పుతో సహా కోతెత్తుకుపోయింది లేదో. నేనమ్మా కోతెత్తుకుపోయిన కొడుకుని. బాబు అమ్మా, బాబు సింగారం అమ్మా. బాబు నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని కలలో కూడా ఊహించలేదురా. కోతురు మూకుతో కలిసి ఏ చెట్టు మీదో బతికేస్తూ ఉంటావు అనుకున్నానురా. అంత డబ్బులు పుట్టో పిక్చర్ లా ఉంది. అవునరా, ఇన్నేళ్ళు ఎక్కడ ఉన్నావు? అదేనమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడున్నాను, ఎలా బతికాను ఏమీ గుర్తు రావటం లేదు. తెల్లారేసరికి గుడిసెలో ఉన్నాను. అవును, ఇది వరకు విషయాలు ఏమి నా జ్ఞాపకం రాకపోవటమేంటి? కార్మిక నాయకుడు సింగారానికి ఓలగొట్టి చంపకండి. పోర్ని, మీ అన్నయ్య బంగారం కోటీశ్వరుడైతే నువ్వు కార్మిక నాయకుడు అయ్యావన్నమాట. అవునమ్మా, కార్మిక సోదరుల అభిమానం సహకారం. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను మన ఇంట్లో పనిచేసే డ్రైవర్ ని ప్రేమించున్నాను. మనసాటి కార్మికుడి కార్మిక నాయకుడు సింగారానికి ప్రేమిస్తే నువ్వు ఆ డ్రైవర్ ని పెళ్లి చేసుకోకూడదు అన్నాడు డాడీ. నువ్వేం దిగులు పడకమ్మా, అసలే డబ్బున్నోళ్ళంతా ఇంతే. అన్నయ్య బంగారం ఊరి నుంచి తిరిగి వచ్చే లోపు నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తా. అర్జెంట్ గా వెళ్ళి పెళ్ళారు పని చూడరా. అంత మాయిగా ఉందే, ఈ కొలను కూడా చూసినట్టుగా ఉందే. కార్మిక నాయకుడు సింగారానికి, మన కార్మిక నాయకుడు సింగారానికి. ఆలోచించుకోకుండా మరీ అంత ఓదర కొట్టేస్తారండి. ముహూర్తం టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి కూర్చో బాబు. నమస్కారం బంగారయ్య గారు, వ్యాసం ఏంటి? పడ్డారు మీరు పొరపాట్లు పడ్డారు. నేను బంగారాన్ని కాదు, వాళ్ళ తమ్ముడు సింగారాన్ని. చిన్నప్పుడు కోతెత్తుకుపోయిన కొడుకుని కావాలంటే ఈ కొబ్బరి చెప్పే సాత్యకం. బాబా మోసం, పచ్చి మోసం. చావుగా, ఈ పెళ్లి మా అన్న బంగారం సరిగొడతాడు అనుకున్నా, నువ్వు వచ్చి సరిగొడతావా? చూడు, ఏ శంగారం మాట ఇచ్చాడంటే 600 అయినా 106 అయినా జరిగి తీరాల్సిందే. కార్మిక నాయకుడు సింగారం గారికి, కార్మిక నాయకుడు సింగారం. ఆ కార్మికులు ఏమైనా అన్నా ఉంటే పేగులు చేస్తా. కాదు బంగారం బాబా, లేదన్నమాట. నేను బంగారం కాదు, సింగారం. నీ బొంద అసలు సింగారం అనేవాడు ఈ భూమి మీద లేడు. లేకపోతే నేనెవరిని? నువ్వు బంగారం బావా. నేను బంగారాన్ని అయితే గుడిసెలో ఎందుకుంటాను బావా? చేతిలోకి చెప్పెట్టొచ్చింది బావా? మొఖం మీద ఈ పురిపిడి కాయటొచ్చింది బావా? ఇప్పుడు నువ్వు సింగారం కాదు బంగారం అని నిరూపించాలి, అంతే కదా? ఇదిగో ఈ పులిపిడికాయ ఉండబట్టే కదా నువ్వు సింగారానివి అనుకుంటున్నావు. గమ్మత్తుగా ఉంది, పుట్టిక్కిన పురిపిడికాయ పీకేసి చటుక్కుని చేతిలో పెట్టేశావు. మరి అదే, ఇది చూసిన తర్వాత కూడా ఇంకా నువ్వు సింగారానే అనుకుంటున్నావా? బాబోయ్, నీ సెక్రటరీ విజయనగరం తిరిగి వస్తే వీడు రాజా అన్న విషయం తెలిసిపోతుందని భయపడి వాడు తిరిగి వచ్చే లోపుగానే పెళ్లి చేసుకోవాలని అంతా కలిసి కుట్ర పన్నారు. నీకు లేని తమ్ముడు సృష్టించారు, నిన్ను భ్రమలో పెట్టారు. అందుకు మీ అమ్మ కూడా వీళ్ళకి సాయం చేసి నీకు కమల పిల్లలు కట్టుకొచ్చి చెప్పింది, అది నువ్వు నమ్మేశావు. అయితే నన్న గుడిసెలోనే బంధించి వీళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు కదా? ఈ డబ్బులు పుట్ట డ్రామా ఎందుకు అన్నట్టు? ఎందుకంటే నీ కళ్ళ ముందే తన పెళ్లి జరగాలని నీ కూతురు పట్టుబట్టింది. అందుకు
విజయనగరం మహారాజుకి వీళ్ళకి సంబంధమే లేదు. అవును బావా, వీళ్ళంతా ఒట్టి రిఫ్రాఫ్ గాళ్ళు. నా కూతురు పెళ్లి సంబంధం చెడగొట్టేది కూడా వీళ్ళే. నేను వీళ్ళని చూస్తే ఎక్కడ వీళ్ళ బండారం బయటపడుతుందో అని భయపడి నా కళ్ళలో కారం కొట్టి నేను ఇక్కడ రాకుండా చేశారు. అమ్మా, ఎప్పుడైనా నీ మాట వినలేదేమో కానీ ఎప్పుడు నిన్ను మోసం చేయలేదమ్మా. కానీ నువ్వు అమ్మా అష్టలక్ష్మి, నా అమ్మ నన్ను మోసం చేసింది కానీ నిన్ను నేను ఎప్పుడు మోసం చేయలేదమ్మా. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన దానివి. ఆ డబ్బు లేకపోతే సుఖపడలేవేమో అని నేను అనుకోవటం నా తప్ప చెప్పు. రిక్షావాడు కూడా తన కూతుర్ని ఆటో వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడమ్మా. ఏ తండ్రి అయినా తనకంటే గొప్పింటికి తన కూతుర్ని కోడలిగా పంపించాలనుకుంటాడు. అలాంటి మనసున్న ఈ తండ్రిని అర్థం చేసుకోకపోగా నువ్వు ఏంటా ఇందులో అలా తప్పు? నెత్తిన రూపాయి పెడితే అర్ధ రూపాయికి అమ్ముడిపోని పెద్దది నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? అభంశోభం తెలియని నా కూతుర్ని వల్ల వేసుకుని దానికి ప్రేమ అని ఒక పేరు పెడతావా? అవునరా, పైసా కూడా ఖర్చు పెట్టకుండా వస్తుంది కదా ప్రేమ. ముందు ఆ పైసా సంపాదించడం నేర్చుకుని ఆ తర్వాత ప్రేమ గురించి మాట్లాడరా. సార్ మీరు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాట్లాడతాను రా, పళ్ళు రాళ్ళు కొడతాను, నన్నే మోసం చేస్తాను. వారం తిరిగే లోపు నాకు నచ్చిన కుర్రాన్ని తీసుకొచ్చి నీ పెళ్లి చేస్తా. నా మొండితనం గురించి మీకు తెలియదు రా, ఇంకోసారి ఈ ఇంటి చాలిపోతే చాలా చేస్తా. ఆ మధ్యన అమెరికా నుంచి సంబంధం వస్తే ఈ యథా కోటీశ్వరుడు అనుకుని వాళ్ళకేం సమాధానం చెప్పలేదు కదా. చిత్తం, అతని పేరు ప్రకాష్ అండి. వెంటనే దాన్ని ఫోన్ చేసి పిలిపించు. అలాగే సార్. ఈ గండుపిల్లి మొహం వాడే అమెరికా నుంచి రాబోయే పెండు కొడుకు. అలాని పెళ్లి చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడ్డా? బంగారం గారి ఇంట్లో ఉన్న డ్రైవర్ని హిప్నటైజ్ చేసి వాడిని ఆ పళ్ళని తీసేసి నిన్న ఆ పళ్ళు పెట్టా. అయ్యా బాబో, ఎన్ని కష్టాలు పడ్డా, ఒకటా రెండా? అంటే నన్ను హిప్నటైజ్ చేసి నాటకం ఆడారా? చెప్తా మీ పని. మీరు బంగారం గారు అమ్మాయిని చూడడానికి వచ్చారు కదా? ఆ అమ్మాయి ఫోటో మీకు చూపించడానికి మేము వచ్చాం. ఈ పిల్ల బంగారం కూతురి కాదు, పని మనిషి. నేను ఒక్కసారి చూస్తే మర్చిపోను. ఫర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. దొరికేశాడు మావా? దొరికేశాడు అంటే బంగారం, బంగారం దొరికేశాడు. అర్థమయ్యేలా చెప్పు మ్యామ్. బంగారం మీకు టెస్ట్ పెడుతున్నాడు. వాట్? నాకు టెస్టా? ఏంటి, వాట్స్ ఇట్ టెల్ మ్యాన్? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పని మనిషి కదా? అవును. కానీ బంగారం ఈ అమ్మాయిని తన కూతురు అని చెప్తాడు. అంతేకాదు, తన సొంత కూతుర్నే పని మనిషి అని కూడా చెప్తాడు. బట్ వై ఎందుకలా? నీ క్యారెక్టర్ స్టడీ చేయడానికి. వాట్? యా, నా క్యారెక్టర్ స్టడీ చేయడానికి ఇంత డ్రామా? ఎస్. పేర్లోనే క్యాష్ ఉన్న నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తాడన్నావు? నేను రివర్స్ డ్రామా ఆడతా. ఈ పని పిల్లనే బంగారు కూతురు నమ్మినట్టు నటిస్తా. పని పిల్లగా పరిచయం చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. యు సీ ఐ ఎమ్ టూ
ఇంత గొప్ప సీక్రెట్ రివీల్ చేసి నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను ఈ పరిపాలన ప్రేమించాను. మీరంతా నాకు ఎంత హెల్ప్ చేశారు కాబట్టి నాతో బంగారం ఇంటికండి. ఒరే మనం ఇలా వెళ్తే బంగారం గుర్తుపడతాడేమో. అంతే కదా, అమెరికా నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్ అని చెప్తా. ప్లీజ్ చేంజ్ యువర్ గెటప్స్ లైక్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అమెరికా. వావ్, వాట్ ఎన్ ఐడియా, వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. Yes, you are right. Thank you. అంటే అని మనిషి అంబికావుడికి అంటగట్టి బంగారం గడి కూతుర్ని వీడు చేసుకుంటాడా? చెప్తా. అమ్మాయి గారు అమెరికా పెళ్లి కొడుకు వచ్చేసాడు. చంద్రే, నీకు చెప్పినంతా గుర్తుందిగా, అతని దృష్టిలో నువ్వు మారు వేషంలో ఉన్న మా నాన్న కూతురువి. నేను మీ నాన్న కూతురు నటిస్తున్న పని మనిషిని. అంత అర్థమైందిగా, బాగా యాక్ట్ చేయాలి. ఓకే, మీరే చూస్తారుగా నటించడం ఏంటి. అంతగా అవసరం అయితే ఎవరినో ఒకరిని ఎలాగో పెళ్ళాడాలి కాబట్టి అమెరికా అన్న చేసుకుంటాను. వెరీ గుడ్. నమస్కారం, నేనే బంగారం. ఫోన్ చేయగానే వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళంతా మై ఫ్రెండ్స్ ఫ్రమ్ అమెరికా. దిస్ ఇస్ జరా. మస్క మస్క జివాసి షనేగ రమేస్క మస్క మస్క. ఎవరు పడితేడు మస్కా మస్కా అంటున్నాడు. కొంపదీసి మస్కా కొట్టరు కదా. హలో, అమెరికాలో మస్కా అంటే నమస్కారం అని అర్థం. అలాగా అయితే మస్కా 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 మస్కా. లోకుమా ఉమా, నిన్నే ఉమా? నన్న నిన్నే ఉమా? సెక్రటరీ బంగారం లేని బంగారం అని పేరుండగా ఉమా అని పిలుస్తారు. ఓహో, నీ కోర్సు అన్నటువంటి మగ మనిషిని పట్టుకుని ఉమా ఉమా అని ఆడపేరుతో పిలుస్తారంటే. ఉమా అంటే వుడ్ బి మామగారు అని అర్థం, అంటే కాబోయ్ మామా అని అర్థం. అలాగా, చాలా బాగుంది. అయితే ఉమా అనే పిలవండి. ఉమా, మీ అమ్మాయిని చూపిస్తారా? చిత్తం చిత్తం సెక్రటరీ, అమ్మాయిని తీసుకురమ్మను. మాస్క మాస్క మాస్క. ఉమా, నేను కోటీశ్వరు అన్న విషయం ఒకటే నీకు తెలుసు. నీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. ఆవులిస్తే గేదెలు లెక్క పెట్టేస్తాను. అదేమిటి? ఆవులిస్తే పేగులు కదా లెక్క పెట్టాల్సింది. బికాస్ ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. సూపర్, థ్యాంక్ యూ. ఆవులిస్తే గేదెలే లెక్క పెడతాను. ప్రకాష్ బాబు. ప్రకాష్ 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 బాబు, మా అమ్మాయి అశలక్ష్మి. రెండాలండి. ఈ అమ్మాయి మీ పని మనిషి అమ్మాయి రాయ్ బలి కనబడి. సరే, మా వాడంతే ఉమా. ఆవులిస్తే గీతలు లెక్క పెడతా. మీ అమ్మాయి పని మనిషి. మీ అమ్మాయి ఏంటరా చెప్పింది? మళ్ళీ మళ్ళీ చెప్తాడు. సో ఈమె మీ అమ్మాయి, మీ పని మనిషి. సరేగా బాబు, ఇంతకీ మా అమ్మాయి నచ్చిందో లేదో నువ్వు చెప్పనా లేదు. అమ్మాయి నచ్చడం నచ్చకపోవడం అన్నది అమ్మాయి వెనక ఉన్న ఆస్తిని బట్టి ఉంటుంది. ఆస్తి ఉంది గనక అమ్మాయి నచ్చింది ఉమా. కోట్ల విలువ చేసే మాట చెప్పారు. నా అదృష్టం పండింది. మా అల్లుడి గారికి అన్నీ నా గుణాలే. అంతే అంతే. నచ్చిందంటే అలా ఇలా కాదు, తల దిమ్మని తిరిగిలా నచ్చింది. చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. అమ్మాయి నచ్చింది. బాబు, ముహూర్తం పెట్టించేద్దామా? ఆన్ వన్ కండిషన్. మన జర మీ పని మనిషితో ఫస్ట్ లుక్ లోనే డీప్ గా లవ్ లో పడిపోయాడు. వాళ్ళు పెళ్లి సేమ్ ముహూర్తాలు పెడితే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. మీ అమ్మాయినే. దానికి అభ్యంతరం ఏముంటుంది బాబు? అసలు చంద్రి పని మనిషి అని పేరే గాని చిన్నప్పటి నుంచి మా ఇంటిని పెరిగింది. దాన్ని పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఇంటెలిజెంట్ అంతే అంతే. ఐ లవ్ ప్లీజ్ ప్రొసీడ్. ముహూర్తం చూడండి. రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, తర్వాత మూడం వస్తుంది. ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అంతకైతే బంధువులందరినీ ఎస్టీడీ పిలుపులు పిలుద్దాం. ఆ అమ్మా అమ్మాయి లోపలి తీసుకెళ్ళవే. అమ్మాయి నచ్చేసింది. ఇక్కడ డబ్బులే డబ్బు. అవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళా. మండపం పక్కన పెట్టు. మీరు కానీ ఉండరా? రేపు ఉండో. ఏంట్రా నత్త నడక నడుస్తావు పెళ్లి వారలాగా? బరువు కానీ అలాగే. మళ్ళీ కరెక్ట్ కానీ ఎంతసేపు ఇదిగో కడుతున్నా.
నువ్వేంట్రా చంటి పిల్లలాగా బొరలు తాడుకుంటావు? డెకరేషన్ పిల్ల కూడా ఏం కాదు, తెల్లారితో ముహూర్తం కొందరు కానివ్వండి. యా తాయ్ ఏంటి బాబు? నాకు డౌట్. ఏంటది? ఈ ప్రాపర్టీ అంతా నువ్వు కష్టపడి సంపాదించిందా లేక దేవర్సిగా వచ్చిందా? ఎవరుగా బాబు అంత మాట అన్నావు? ఎవరిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా కష్టపడి సంపాదించిన డబ్బు. సెక్రటరీ చేస్తాడరా, వాళ్ళ అమ్మని నాన్నని చంపి ఆస్తి మొత్తం నేనే కాజేసాను కొస్తాడు, అది అల్లుడు గారు అన్నారంటే ఈ పెళ్లి ఆగిపోతుంది. గుండు గారికి మళ్ళీ గారికి ఈ పిచ్చోడు అప్పగిచ్చేసేసే. బాబు ఇంతేనా ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా? ఉమా నేను సరదాగా మీ పని మనిషితో గంట సేపు మాట్లాడొచ్చా? మా అమ్మాయితో మాట్లాడతానంటే మీనింగ్ ఉంది, పని మనిషితో మాట్లాడతానంటే ఏమిటి? అల్లుడు అల్లుడు ఫెలో, ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి కూడా డీప్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, మైండ్ బ్లోయింగ్. బావా మొత్తానికి బంగారం లాంటి అల్లుడు కొట్టేశావు. అదేముంది, అంతా అసలక్ష్మ అదృష్టం. అల్లుడు గారి తాలూకు అనుకుంటా. సందేహమేముంది? ఆ టీవీ అది చూస్తుంటే తెలియట్లా. అంతే అంతే. ఉమన్ తాలూకా అయ్యుండొచ్చు. మేఘాల మీద వచ్చి ఆగం మేఘాల మీద సంబంధం కుదిర్చేసుకున్నావు అన్నమాట. దట్స్ రైట్ బాబాయ్. మరి నాకు అమ్మాయిని చూపించవా? పైన గదిలో ఉంటుంది, వెళ్ళి చూడు. అమ్మా నేను నీ కాబోయే మగుడికి బాబాయ్ని నిన్ను చూసిపోదామని వచ్చాను. మామా వీడ రోజు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా లేడు. అమ్మో ఈ విషయం మనం బయటపెట్టామనుకో, మన విషయం ఆడు బయట పెట్టేస్తాడు. అందుకని సైలెన్స్. థ్యాంక్ యూ. వీడెవర్రా నూటికేస్తో బయటికి వెళుతున్నాడు, లోపలికి వస్తున్నాడు, సాయంత్రం నుంచి ఇదే తంతు. పంపదీసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటికి జారేస్తున్నాడంట. ఇది మరీ చదసం. కనపడ్డ ప్రతి వాడిని దొంగ అనుకుంటే అట్ట. మా కుర్రాడు తన సూట్ కేసు ఎవరైనా ఎత్తుకు పోతారేమో అని పట్టుకు తిరుగుతున్నాడు. క్యాష్ మీద క్యాష్ ఉన్నవాడు ఎవడైనా అంతే, ఆ మాటకు వచ్చా నేను కూడా అంతే. తొందరగా తాళం వేసే బయట రాకుండా. ఏమయ్యా నువ్వు పెళ్లి చేసుకోబోయే పెళ్లి కూతురు? గట్టిగా అరవద్దు, ఇట్స్ టాప్ సీక్రెట్. వెళ్ళొస్తానండి. మంచిదమ్మా. అక్కడ మెట్ల మించి అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది చూసావా? ఎస్ వస్తుంది. అంటే నీకు కూడా కనిపిస్తుందా? సిల్లీ క్వశ్చన్, ఎందుకు కనపడదు? ఆ అమ్మాయి గురించి సీక్రెట్ ఒకటి నాకు తెలుసు. ఆఫ్ కోర్స్ నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా చూసావా? ఒకసారి నీ కోసం నీ ఇంటికి వచ్చినప్పుడు చూసా. అలా వాట్ ఎ సర్ప్రైజ్. ఆ పిల్ల ఇంట్లోనే ఉందిగా, అందుకని. ఆ పిల్ల ఉండడానికి డ్రమ్ కదలడానికి ఏం సంబంధం? అయితే డ్రమ్ మీద కదులుతుందట. ఇప్పుడే తెలుస్తా అసలే ఐ యామ్ టూ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అమెరికన్ ఫ్రెండ్స్. ఏమిట్రా ఇంకా ఆలస్యం, ముహూర్తానికి వేడవుతుంది, జంటల్లో రమ్మనండి. అలాగే. ఆ
మోసం దగ కుట్ర శాంతమువా శాంతం ఇందులో మోసం లేదు దగ లేదు కుట్ర లేదు మోసం నీది కాదు బాబు అయితే నా ఆశీర్వాదం చూపా ఎవడే ఇప్పుడు చెప్పు ఈమె మీ అమ్మాయి పని మనిషి స్టిల్ అదే డ్రామా ఈ డ్రామా నా దగ్గర కాదు అసలే నేను ఆవులిస్తే గేదెలు లెక్క పెట్టాను అర్థమైందా ఉమా అది కాదు బాబు షట్ అప్ ఎవ్రీబడీ నువ్వు నన్ను చీట్ చేయాలనుకున్నావా అది నీ వల్ల కాదు ఎందుకో తెలుసా I'm too intelligent. ముహూర్తానికి వేళ అవుతుంది భజంత్రాలు వాయించండి మ్యారేజ్ చేశారు మేడని హెవెన్ అని రాసి పెట్టింది జరిగింది అలా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది అది దాన అదృష్టం ఇప్పుడు నువ్వు అల్లరి చేసావంటే మన పరువే పోతుంది అల్లరి చేయనంటే కట్లు విప్పుతాను విప్పనా నన్ను క్షమించండి ఊరుకోవయ్యా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావంటే నా చిట్టి తల్లి మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైపోయింది అమ్మా కోటి రూపాయలు పెట్టినా దొరకని ప్రేమ అవుతుంది చూడమ్మా నా ఇంట్లో నా కన్న కూతురుతో పాటు కూతురులా పెరిగావు నీకు పెళ్లి అయిపోయింది నాకు చాలా ఆనందంగా ఉంది మైండ్ బ్లోయింగ్ కమ్ ఈడిగా అమెరికాలోనైనా చంద్రి పని మంచి అని ఎవరు చెబుతాడే అంటో